కాలములో నేనుండాలని పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు తొడిగించినావు నేనుండాలని పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు తొడిగించినావు అర్హత లేకున్న నీ సేవ కొరకు యాజిక వస్త్రములు ధరింపజేచితివి వినిపించిన సహోదరుడు చిరంజీవి తేజాకి వందనాలు తెలియపరుస్తున్న సభ నుంచి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మేఘన వచ్చి ఒక పాట పాడి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సహోదరితో ఏకీభవించవలసిన మీకు మనవచేస్తూ ఈ మహాసభలలో సహోదరి పాలాది మేఘన వచ్చి ఒక పాట పాడి వినిపిస్తుండగా
Oh,
క్రీస్తు సంచలనాత్మక సువార్త సభలకు దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈనాటి సభకు ముఖ్య అతిథులుగా మన మధ్యకి వచ్చేసిన దైవజనులను మనమంతా సాదరంగా వేది మీదకి ఆహ్వానించుకుందాం. మరి ఈ సమయంలో బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు ఈ వాక్యూ చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ మన సంతోషాన్ని గట్టిగా చప్పట్లతో వారికి తెలియజేస్తూ మనందరి సంతోషాన్ని వారికి స్వాగతంగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి సభ్యులు దైవజనులు బీసీఎం సూపర్వైజర్గా కందిబండ్లో సాగు చేస్తున్న దైవజనులు సభ్యులు బెంజమిన్ గారిని సాధారణంగా వేది మీదకి రావస్తుగా వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వారికి ఆహ్వానంగా తెలియజేద్దాం. అలాగే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరి విజయరావు గారిని సాధారణంగా వేది మీదకి రావస్తుగా ఆహ్వానిస్తున్నాము. అలాగే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పెనుగంచిపల్లి కళాశాల ప్రిన్సిపల్ గారు దావిద్ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కోదాడ ప్రిన్సిపల్ గారు బాబురావు గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే నందిగామ కళాశాల ప్రిన్సిపల్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జగ్గపేట కళాశాల ప్రిన్సిపల్ గారు దైవజనుల సుధీర్ కుమార్ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పెద్దలు దైవజనులు డి వెంకటరత్నం గారు కూచిపూడి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులను సాధారణంగా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ముదిగొండ నుంచి విచ్చేసిన దైవజనులు ప్రభుదాస్ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ముప్పాల నుంచి విచ్చేసిన దైవజనులు ఆదమ గారిని సాధారణంగా వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి మరి కళాశాలలకు అనుబంధంగా జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్స్ నిర్వహిస్తున్న మరి కోఆర్డినేటర్స్ జగ్గైపేట పెనుగంచిపురులు నందిగామ కళాశాలలకు చెందిన కోఆర్డినేటర్స్ అందరినీ కూడా సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జగ్గపేట కళాశాల మరి జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్స్ దబాగపల్లి కోఆర్డినేటర్ గారు పేతురు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శేఖర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే చంటి గారు జయంతిపురం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జేమ్స్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీకాంత్ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే గోపయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. దానియల్ గారు కోఆర్డినేటర్ గారు వారిని ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ గారు కోఆర్డినేటర్ గారు వారిని ఆహ్వానిస్తున్నాము. జోసెఫ్ గారు తెక్కలపాడు కోఆర్డినేటర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పిలువబడిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా దయచేసి వేదిక అలంకరించవలసిందిగా ప్రేమతో మీ అందరూ మనం చేస్తున్నాం. అలాగే రమేష్ గారు వజనేపల్లి నుంచి చేసిన దైవజనులు రమేష్ గారిని కూడా సాధారణంగా రావాల్సిందిగా ప్రేమపూర్వం దోసపాటి వెంకట్ గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సహోదరులు రఘు గారిని కూడా వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సహోదరులు కోటి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఫిలిప్ గారు సర్వేష్ గారు పులబడిన వీరంతా దయచేసి మరి సభావేదిక మీద రావాల్సిందిగా మరొకసారి మీ అందరికీ సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఇంకా మరి సభా ప్రాంగణంలో దైవజనులు ఆయా పరిసర ప్రాంతాల నుంచి దైవజనులు ఎవరైనా విచ్చేసి ఉండుంటే దయచేసి వేదికకు ఎడమ వైపున కుర్చీలు వేయబడ్డాయి. మీరు అక్కడికి రాగలిగితే మిమ్మల్ని వేదిక పిలవడానికి. హలో హలో హలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, పరలోకమందున్న మా నాయన, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, జగ్గపేటలో నీ యొక్క పిల్లల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 3 రోజుల సువార్త సభలను బట్టి వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో కాలం నుండి నీ పిల్లలు ఈ యొక్క దినం కొరకు అయ్యా తండ్రి ప్రయాసపడుతూ వచ్చారు. మీ యొక్క కృప చొప్పున మంచి వాతావరణంలో తండ్రి మొదటి దినాన నీ సన్నిధిలో ఈ విధంగా సమావేశమై స్తుతించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క 3 దినాల సభలలో ముఖ్య వాక్యోపదేశకులుగా వచ్చినటువంటి అయ్యా మీ దాసులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3 రోజుల సభలలో మీ యొక్క పరిశుద్ధ లేఖనాలలో నుండి శ్రేష్టమైన మంచి సంగతులను మా అందరికి ఉపయోగపడే విధంగా తండ్రి మీరు వినిపించి మమ్మలను బలపరచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సభలకు అనేక ప్రాంతాల నుండి నీ పిల్లలు అయ్యా త్వర త్వరగా నీ సన్నిధిలోనికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాలను చివరి వరకు మీ కృపచేత తండ్రి మాకెంతో అయా ఆదరణ కలిగే విధంగా మేమెంతో నేర్చుకునే విధంగా నీ యొక్క వాక్యాన్ని బట్టి సంతోషించే విధంగా అయా తండ్రి జరిగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అనేకులు ఈ యొక్క సభల ద్వారా మారడానికి కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసులందరినీ
మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సమయోచితమైనటువంటి మీ జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి లేఖనాలను మీ దాసుల నుండి వినిపించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని సన్నదిలో ప్రార్థిస్తూ అయ్యే యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి మీ దాసులను సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరింతగా తండ్రి నాయన వారు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలను జరిగించుటకు మరెన్నో కార్యక్రమాలు జరిగించుటకు కృప దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడనైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. సమయంలో వాక్యపఠనముగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని వచనేపల్లి నుంచి వచ్చినటువంటి సోదరులు రమేష్ గారు వాక్యపఠనం చేసి సహాయపడవలసినదిగా సాదరంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. వాక్యపఠనముగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చదవబడుతుంది. దయచేసి అందరు గమనించవలసిందిగా మనవి. సుగంధ తైములు కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. కాలు చావుకైతే క్షణాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి 3 దినాలకు 3 టైటిల్స్ ఉన్నాయండి. ఈ దినానికి జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు అనేటువంటి అద్భుతమైన అంశంనకు మరి చక్కగా మనం మరి సిద్ధమవుతున్నాం. మరి ఈ సమయంలో చక్కగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు చిన్నపిల్లలు మరి సమయం తక్కువగా ఉన్నది కనుక ప్రోగ్రామ్ని మరి మనకు అనుకూలంగా మలుచుకోవడానికి చిన్నపిల్లలు మన మధ్య ఇద్దరు ఉన్నారండి. చిన్నపిల్లల కార్యక్రమం పిల్లలు సండే స్కూల్ టీచర్ గారు మరి వారిని సిద్ధపరిచిన ఇద్దరికి అవకాశం ఉందమ్మా. ఆ ఇద్దరిని టీచర్కే అవకాశం ఇస్తున్నాను, త్వరగా మీరు పంపించండి. ఓకే ఓకే. ఆ తర్వాత గ్రూప్ సాంగ్స్ ఉందండి. మరి కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ పైకి ఎక్కించమ్మా. చిన్నపిల్లల స్టేజ్ అది ఎక్కండి. వెరీ గుడ్. మీ పేర్లు చెప్పండి పాప. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ అక్షయ. ఐ స్టడీ ఇన్ ఫస్ట్ క్లాస్. ఆదికాండం, నిగమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, తిత్యోపదేశకాండం, తిత్యోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినాంతాలు, 2వ దినాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, సంగీతములు, యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయా, యావేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహోము, హబక్కూక్, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త, అపొస్తలుల కార్యములు, రోమా పత్రిక, 1వ కొరింథీ, 2వ కొరింథీ, గలతీలకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలొస్సీలకు, 1వ థెస్సలొనిక, 2వ థెస్సలొనిక, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలమోనుకు, హెబ్రీలకు, యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూద, ప్రకటన గ్రంథం, ఆత్మఫలాలు 9, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇన్ ఫస్ట్ 3rd క్లాస్ పాత నిబంధన పుస్తకాలు 39, ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యిర్మీయా,
విలాపవాక్యాలు ఏస్కేలు దానియేలు హోషయా యావేలు ఆమోసు ఒబద్య యోన మీక నహము హబ్బకు జఫన్య హగయి జకరియా మలాకి. కొత్త నిబంధన బాప్తిసమనగానేమి? బాప్తిసమనగా ముంచుట పాతిపెట్టుట సమాధి చేయుట. అవుట నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించనేరడు. బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఉండాలి. బాప్తే మత్తే సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. బాప్తిజం తీసుకున్న వెంటనే 4 వరాలు వచ్చును. 1 పరిశుద్ధాత్మ మన వద్దకు వచ్చును. 2 సంఘంలోకి ప్రవేశించటం. 3 క్రీస్తుని ధరించటం. 4 పరలోక రాజ్యంలోకి ప్రవేశించటానికి అర్హత. తండ్రి పనిని చిత్తాన్ని నెరవేర్చి తేనే అబ్రహాము గూర్చిన పాట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి నీతిమంతుడు దేవుడి అడల భయభక్తులు గలవాడు. నీ తండ్రిని నీ బంధువుని విడిచి నేను చూపించిన దేశముకు బయలుదేరు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అంతే ఉదయాన్నే లేచి భార్య అయిన షారాయిని లోతును తీసుకొని బయలుదేరాడు. బేతేలు అనే ఊరికి వచ్చి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. కొంతకాలానికి అబ్రహాము వెండి బంగారం పశువులు గొర్రెలు సంపాదించి ధనవంతుడయ్యాడు. అబ్రహాముకి ఎంత ఆస్తి ఉన్నా పిల్లలు లేరు. అందుకు అబ్రహాము విచారపడుచుండగా దేవుడు అబ్రహాముకు ఆకాశం వైపు చూపించి నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె లెక్కలేనంత మందిని ఇస్తానని చెప్పాడు. అందరికీ వందనాలు. నా పేరు సాత్విక. నిన్ను చెప్పబోయే పాఠం కవితలు. చిట్టిపొట్టి అమ్ముడు చిన్నారి తమ్ముడు అందమైన పాటరా మన దేవుడికి మాటరా. నేను చెప్పబోయే పాఠం ఏది తప్పు? చదువుకోవడం తప్పు కాదు, సంస్కారం లేకపోవడం తప్పు, ఆశపడటం తప్పు కాదు, అత్యాశపడడం తప్పు, కోపపడటం తప్పు కాదు, కొట్టడం తిట్టడం తప్పు, కార్లో తిరగడం తప్పు కాదు, నడిచి వెళ్ళే వారిని చూసి నవ్వడం తప్పు, బంగారం ధరించుకోవడం తప్పు కాదు, బాధల్లో ఉన్న వారిని ఓదార్చకపోవడం తప్పు, క్రైస్తవుడని చెప్పుకోవడం తప్పు కాదు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండడం తప్పు. కుడు నిగ్మకాండం లేవి కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువా న్యాయాధిపతులు రూతు 1వ సమయంలో 2వ సమయంలో 1వ రాయులు 2వ రాయులు 1వ దినాంతాలు 2వ దినాంతాలు నెహెమియా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యావేలు ఆమోసు ఒబద్యా యోన మీకా నహుము హబ్బకుక్ జఫన్యా హగ్గయి జకర్యా మలాకి మత్తయి స్వత్త మార్కు స్వత్త లూకా స్వత్త యోహాన్ స్వత్త అపొస్తలుల కార్యాలు రోమా పత్రిక 1వ కొరింథీ 2వ కొరింథీ గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీలకు కొలొస్సెయులకు 1వ తెస్సలోనికా 2వ తెస్సలోనికా 1వ తిమోతి 2వ తిమోతి తీతుకు ఫిలోమోనుకు హెబ్రీలకు యాకోబు 1వ పేతురు 2వ పేతురు 1వ యోహాను 2వ యోహాను 3వ యోహాను యూదా ప్రకటన గ్రంథం ఆత్మఫలాలు 9 ప్రేమ సంతోషం సమాధానం దిగ్గజ దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్విక ఆశనిగ్రహం ఇజ్రాయల్ గోత్రాలు 12 రూబేను షిమ్యోను యూదా జబ్లోను ఇస్సాకారు దాను గాదు ఆషేరు నఫ్తాలి ఎఫ్రాయిం మనసే బెన్యామిన్ ఏ4 అబ్రహాం బి4 బైబుల్ సి4 క్రైస్ట్ డి4 డేవిడ్ ఈ4 ఏలియా ఎఫ్4 ఫాదర్ జి4 గబ్సల్గాడ్ హెచ్4 హోలీ స్పిరిట్ ఐ4 ఇజ్రాయెల్ జే4 జాకబ్ ఎల్ 4 లాజా M4 మోజ్ N4 నో P4 పీటర్ Q4 Q7 R4 రాహెల్ S4 సాల్మన్ T4 తిమోతి U4 యూరప్ V4 విక్టోరియా W4 విజిట్ X4 జడజ X5 ఇజ్రాయెల్ Z4 జకరియా. ప్రయోజకులను చేయాలన్నది దేవుని యొక్క సంకల్పం. అక్షయ, నేత్ర, సాత్విక, మేఘన, మరుగు పాప ఈ నలుగురికి దేవుని ఆశీస్సులు రావాలని సభతరపున వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో సిబిటి జగ్గయ్యపేట కళాశాల విద్యార్థులు గ్రూప్ సాంగ్ ప్రిపేర్ అవ్వాలని త్వరగా వచ్చి
మరి ఈ యొక్క సాంగ్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేస్తున్నాను. త్వర త్వరగా ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేరి
రాకపోయినా బైబిల్ చెబుతోంది దేవుని పాఠమే. ఈ బైబిల్ చెబుతోంది మూల పాఠమే. ఆదిలో వచ్చారండి. దైవజనులు భాస్కర్ రావు గారు, జగ్గయ్యపేట పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు భాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. అలాగే పెద్దలు, సిబిటీ పెద్దలు కూడా, కళాశాల పెద్దలు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ కొండబాబు గారు, జేబిఆర్సి కోఆర్డినేటర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వివిధ కళాశాలకు సంబంధించి జగ్గయ్యపేట, నందిగామ, పెనుగంచిప్రోలు కళాశాల కోఆర్డినేటర్స్ అందరినీ కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాము. కోదాడ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, ఇక్కడ కోఆర్డినేటర్స్ కూడా మరి ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మీరు పేర్లన్నీ చదవడానికి సమయం చాలదని మరి కళాశాల కోఆర్డినేటర్స్ అందరినీ కూడా కోదాడ, చెగ్గయ్యపేట, నందిగామ, పెనుగంచిప్రోలు కళాశాలకు సంబంధించిన కోఆర్డినేటర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గౌరవరం నుంచి వచ్చినటువంటి దైవజనులు, హజ్రా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలానే దయచేసి గ్రౌండ్లో మరి అటుపక్క నిల్చొని ఉన్నారండి, ఇది దైవ సన్నిధి కనుక దయచేసి మీరంతా ఈ ప్రాంగణంలోకి మీకు కేటాయించిన చైర్స్లో వచ్చి కూర్చొని నీ తండ్రికి నీ తండ్రిరా, ఇది నిజమని నువ్వు నమ్మాలిరా, నీ తల్లి తండ్రిని వేలురా, తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు.
తాను నవమాసాలకు మించి అది నీ వచ్చే వరకు ఎత్తుకున్నది అది నీ నేరా ఎప్పుడైతే బరువుని వదిలేస్తారురా ఇస్తున్నందుకు మీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటల్లోనికి వెళుతుండగా తోడుగా ఉండమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తు సువార్త మహాసభలకు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు విచ్చేసినటువంటి పెద్దలు, దైవజనులు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మా పెద్దలు, దైవజనులు జాన్సన్ విక్టరన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, దైవ సేవకులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటల కోసం ఈ మొదటి రోజున ఎంతో ఆశతో, ఆసక్తితో ఈ స్థలానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, 3 దినాలు అద్భుతమైనటువంటి మహాజ్ఞాన సంగతులు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి మీరు తిరగడం అనేది మంచిది కాదు. అందరూ కూడా ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. ఎంతో కష్టంతో దూరం నుంచి వచ్చారు, తిరగటానికి కాదు, వాక్యం కోసం వచ్చారు గనక. మీరు వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జాగ్రత్తగా వినండి. చాలా మంచి మాటలు దైవ సేవకులు 3 రోజులు 3 అంశాలు పెట్టాం. చాలా ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. ఈరోజు మీరు వింటారు. చాలా చాలా అద్భుతమైన సందేశం దైవజనులు మనకు చెప్పబోతున్నారు. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. దానికి ముందుగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు మరి తెలియచేయాలని మీ ముందు నిలబడి ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన ఒక మాటను మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 22 నుండి చదువుదామండి. 22వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూడగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 22 నుండి నేను చదువుతాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనమున్న ఈ భూలోకానికి ఆయన రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అని మనము యేసుక్రీస్తు వారిని ప్రశ్నించగలిగితే ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, పాపులను రక్షించడానికే వచ్చాను. మనకు తెలుసు, కొన్ని వాక్యాలు ఎవరు చెప్పకపోయినా మనకు కంటతుంటాయివి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తర్వాత, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. రక్షించటానికి వచ్చాను, పాపులను రక్షించటానికి వచ్చాను అని ప్రభు చెప్తున్నాడండి. రక్షించడానికి వచ్చిన ప్రభు ఈ లోకంలో మనుషులను రక్షించే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనం 22వ వచనంలో అదే చూసాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై
పోవుచు బోధించుచు ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో సంచరిస్తూ ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో చెప్తున్నాడండి. వాక్యం చెప్తున్నాడు. వాక్యమే ఎందుకు చెప్తున్నాడంటే మనుషులను రక్షించే శక్తి వాక్యానికి గనుక. మనందరికీ ఒక వాక్యం తెలుసు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల మీరు వాక్యాన్ని నాటుకుంటే అది మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది అని వాక్యంలో ఉంది. ఆత్మలను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతికితే వెళతాడో చెబుతున్న దినాలవి. ఇక ప్రభువు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, పరలోకం కోసం మీరు ఇలా ఉండాలని చెప్తున్నప్పుడు తన ప్రక్కన ఉన్న ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే, మరి ఆయన ఎంతోమంది వెంబడిస్తున్నారు, ఆయన దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, వీళ్ళంతా పరలోకానికి వెళ్ళరా? ఆయన చెబుతున్న విధానాన్ని చూస్తే చాలామంది పరలోకానికి వెళ్ళేటట్లుగా లేరనుకొని ఒక అనుమానంతో యేసుక్రీస్తును ప్రశ్న అడిగాడు. రక్షకుడా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన బోధకుడా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఆయన అడిగిన ప్రశ్న అక్కడ ఉంది. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ప్రజలు బ్రతుకుతున్న విధానం ఒకటి, ఆయన బోధిస్తున్న తీరు మరొకటి. అంటే ఆయన బోధించినట్టుగా ఈ సమాజం లేదు గనుక అనుమానం వచ్చింది. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అనేకులు ప్రవేశింపజోస్తారు కానీ వారి వలన కాదు. తర్వాత అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చూసారా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే ఆయన అన్నాడు కొద్దిమందే, అనేకులు ప్రవేశింపజోస్తారు కానీ అందులో ప్రవేశించేది మాత్రం కొద్దిమందే. అందులో ఎందుకు ప్రవేశించరు అంటే చాలామంది ఇరుకు ద్వారములో వాళ్ళు ప్రవేశించడానికి పోరాటం చేయరు. ఆరాటం అయితే ఉంటుంది, పరలోకానికి వెళ్ళాలన్న ఆరాటం ఉంటుంది, కానీ పరలోకానికి వెళ్ళటానికి పోరాటం మాత్రం చేయటం లేదట. అంటే పరలోకం ఎవరైనా వెళ్ళాలంటే ప్రభు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ, పోరాటం చెయ్యాలి, ఆరాటం ఉంటే కుదరదు. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది, సంఘాల్లోకి వచ్చేవాళ్ళు చాలామంది, సభలకు వచ్చేవాళ్ళు చాలామంది, మరి వీళ్ళంతా పరలోకానికి వెళ్తారా అంటే ప్రభు అంటున్నాడు కొద్దిమందే వెళతారు. ఆ కొద్దిమంది కూడా ఎవరు అంటే పోరాటం చేసేవాళ్ళు. ఆరాటం ఉంటే కుదరదు, పోరాటం కావాలి. ఈరోజు క్రైస్తవ్యాన్ని మీరు చూడండి, ఆరాట పడేవాళ్ళు ఎక్కువ, పోరాటం చేసేవాళ్ళు చాలా తక్కువ. ప్రభు అంటున్నాడు పరలోకానికి ఇరుకు ద్వారం ఉంది. పరలోకానికి ఉన్న ద్వారం అంట ఇరుకుది, అంటే చాలా చిన్నది. ఎందుకు చిన్నది పెట్టాడు దేవుడు? పరలోకానికి ద్వారం ఎందుకు చిన్నది పెట్టాడంటే ఎలాగూ పోయేవాళ్ళు కొద్దిమందే కదా. అదే నరకానికి వెళ్ళేదైతే చాలా విశాలమైన ద్వారాన్ని పెట్టాడు, ఎందుకంటే దాంట్లో ప్రవేశించేవాళ్ళు ఎక్కువ మంది. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు రక్షణ పొందలేకపోతారు అంటే, అనేకులు ఎందుకు పరలోకంలో ప్రవేశించరంటే ప్రభువు చెప్తున్నాడు పోరాటం లేదు గనుక. పోరాడండి, ఎవరైతే పరలోకం కావాలనుకుంటారో మీరు ఆ పరలోకం కోసం పోరాడండి. ఒకప్పుడు సాతాను, ఈరోజు మనం దయ్యం సాతాను అంటున్నాం కదండి, ఈ దయ్యం సాతాన్ అనేవాడు పరలోకం కోసం, అది ఎంత గొప్ప లోకమో వాడికి తెలుసండి, ఎందుకంటే వాడు ఒకప్పుడు అక్కడ ఉన్నవాడే, అప్పుడప్పుడు వెళుతూ వస్తున్నాడు కూడా. పరలోకంలో జరిగే సమావేశాలకు వెళ్ళడం రావడం అనేది మనం బైబిల్లో చూస్తాం. పరలోకం ఎంత గొప్ప లోకమో మనం ఇంతవరకు కళ్ళతో చూడలేదు, కానీ చూసినవాడు సాతాను. అది ఎంత గొప్ప లోకమో తెలిసి దానికోసం పోరాటమే చేశాడని బైబిల్లో ఉంది.
దేవుని దూతలపై పోరాటం చేశాడు, వాడు ఓడిపోయాడు, వాడికి పరలోకం దక్కలేదు. పరలోకంలో మనం ప్రవేశించాలంటే మనం కూడా పోరాటం చేయాలి. ఎవరిపై పోరాటం చేయాలి, దేనిపై పోరాటం, దేని కొరకు పోరాటం అంటే బైబిల్ చెప్తుంది యోధా పత్రిక 3వ వచనంలో, బోధ నిమిత్తము పోరాటం చేయండి. ఒక్కసారే మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మిమ్మలను వేడుకొనుచున్నాను అంటున్నాడు యోధా గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బోధ కోసం పోరాడే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఆలోచించండి, పోరాడి బోధను సంపాదించుకునేవాళ్ళు, పోరాడి బోధను కాపాడేవాళ్ళు ఈరోజు సమాజంలో ఎంతమంది ఉన్నారు? బోధ నిమిత్తం పోరాడాలి. అంతేకాదు, ఇంకా దేనికోసం పోరాడాలి అంటే పౌలు గారు అంటాడు, మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో? ఎవరితోనండి? అక్కడ ఎఫీసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులు, లోకనాదులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. మన పోరాటం సాతానుతో, సాతాను అనుచరులతో మన పోరాటం. మరి ఈరోజు పోరాటం చేస్తున్నారా సాతానుపై? సాతానంటేనే దయ్యం అంటేనే చచ్చేంత భయం. వాడిపై పోరాటం చేసేవాళ్ళుగా ఉన్నారా ఈరోజు? పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆరాటం ఉంది, కానీ సాతానుపై పోరాటం లేదండి. సాతానుపై పోరాటం ఎలా? ఇదిగో మన మీద వాడు పోరాటం చేస్తూ రకరకాల ఆశలు మనకు పుట్టిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిపై మనం పోరాటం చేయాలి. వీటిని మనం జయించగలిగితే సాతానును మనం జయించినట్టే. కనుక వాక్యం కోసం పోరాటం చేయాలి. సాతాను మనను ఏ దురాశల్లోనికైతే తీసుకెళ్తుందో వాటిపై మనం విజయం సాధించాలి, లేకపోతే మనం పరలోకం వెళ్ళలేం. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేను జయించి నా తండ్రితో కూడా పరలోక రాజ్యంలో కూర్చున్నానన్నాడండి. అలాగే మీరు జయించగలిగితే మీరు పరలోకానికి వస్తారు. పోరాడండి, తర్వాత జయించండి, మీరు పరలోకానికి రండి. ప్రియమైన దేవుని వారలారా, పరలోకం వెళ్ళాలి అంటే పోరాటం చేయాలి. ఆరాటం ఉంటేనే కుదరదు పోరాటం. ఇక రెండో విషయం చెప్తాను, పరలోకం ఎక్కువ మంది ఎందుకు వెళ్ళరంటే, మొదటిది పోరాటం లేదు, రెండవది దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారో బైబిల్లో ఉందండి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో, నా సన్నిధిని మీరు కనబడవలనని వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు అసలు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అని దేవుడు అడుగుతున్నాడు. చూసారా ఆయనకి ఎంత బాధ కలిగిందండి, ఎంత బాధ కలిగింది. పరలోకం ఇచ్చే దేవుడే తన పిల్లలైన ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడో తెలుసా? నా సన్నిధిని మీరు కనబడడానికే వస్తున్నారు. చూసారా ఎందుకు వస్తున్నారట? కనబడడానికి, కనబడడానికి. చాలామంది ఏదో అలా చూసిపోదాం, ఏదో అలా వెళ్ళి అలా ఇంటికి వెళ్ళిపోదాం. నా సన్నిధికి మీరు ఎందుకు వస్తున్నారు? వాక్యం కోసం కానీ, వాక్య ప్రకారంగా బ్రతకడం కోసం రావడం లేదు, నేర్చుకోవడం కోసం రావడం లేదు, పాటించాలని రావడం లేదు, మీరేదో కనబడాలని వస్తున్నారు. నా సన్నిధిని మీరు కనబడవలనని. ఏమండి ఇది, ఏమైనా బాగుందా? ఇది కనబడటానికి వస్తారా? ఇదేమైనా ఆశ్రయించుకుని పోయే కార్యక్రమమా? కనబడడానికి కాదు, దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి రావాలి. మేము పాంప్లెట్లో, పోస్టర్లో పెట్టాము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు రండి, హోషయ 6:3లో ఉన్న వాక్యాన్ని పెట్టాం. ఎందుకు రావాలి దేవుని సన్నిధికి? ఎందుకు రావాలి? కనబడిపోవడానికి కాదు క్రైస్తవులారా, కనబడిపోవడానికి కాదు. దైవజనులు కనబడాలని వచ్చేవాళ్ళు కొంతమంది, సంఘంలో ఉన్న వాళ్ళకి కనబడిపోదామని వచ్చేవాళ్ళు కొంతమంది. చూసారా
ఎవరో పెద్దలు వస్తారు వాళ్ళకి కనబడిపోదామని కొంతమంది. అందుకే ప్రత్యేకం కొంతమంది వచ్చి మాకు కనబడి మరీ పోతుంటారు వందనాలు అన్న అని చెప్పి. కనబడ్డావు మంచిదే, ఏమైనా సంపాదించుకున్నావా? యెహోవా జ్ఞానమును సంపాదించుకున్నటకు రండి. వాక్యాన్ని సంపాదించుకోవడానికి రావాలి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రావాలి. కానీ దేవుని జ్ఞానం కోసం రావట్లేదట ఇశ్రాయేలీయులు, కనబడిపోవడానికి వస్తున్నారట. అసలు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటున్నాడండి. నా సన్నిధికి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, అసలు నా ఆవరణములను ఎవడు త్రొక్కమన్నాడు మిమ్మల్ని? ఎందుకు వస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని సన్నిధికి మనం దేవునికో దైవజనులకో సంఘానికో పెద్దలకో కనబడిపోవడానికి కాదండి రావాల్సింది, దేవుని జ్ఞానం కోసం రావాలి. ఈ మూడు రోజులు మహాజ్ఞానాన్ని ఇక్కడ దైవజనులు బోధిస్తున్నారు, కనబడిపోవడానికి కాదు. జానస్ నాన్నగారు వస్తున్నారు, ఆ దైవజనులకు ఒకసారి కనబడదాం వందనాలు చెప్పి ఇక మిగతా రెండు రోజులు జంప్ అయిపోదాం అలా కాదు. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రావాలి. ఈ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. బైబిల్లో నా పిల్లలారా మీరు జ్ఞానమును సంపాదించుకోనండి అన్నాడండి దేవుడు. ఈ లోకంలో తల్లిదండ్రులైతే మీరు డబ్బు సంపాదించుకోండి, భూములు స్థలాలు బంగారం ఇవన్నీ సంపాదించుకోండి అని చెప్తారు. కానీ దేవుడు మన తండ్రి పరలోకం కోసం ఆయన చెప్తున్నాడు జ్ఞానము సంపాదించుకోండి, ఎందుకంటే అది మిమ్మల్ని కాపాడుతుంది, ఎందుకంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది, అది మిమ్మల్ని హెచ్చిస్తుంది, మీకు ఘనతను తెచ్చిపెడుతుంది. అంటే ఈరోజు పరలోకానికి వెళ్ళలేని స్థితిలో క్రైస్తవ్యంలో చాలామంది ఎందుకున్నారంటే కనబడడానికి వచ్చేవాళ్ళే తప్ప ఏమండి దేవుని జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు లేరు. నిజంగా మీరు ఈ మూడు రోజులు వినండి, ఇంతటి మహాజ్ఞానం మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ దొరకదని నేను ఖచ్చితంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటారు, నిజంగా మీరు ఎంత గొప్ప దీవెన పొందుతారు ఈ మూడు రోజుల్లో, ఎంత మహాజ్ఞానాన్ని నేర్చుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా పరలోకానికి ఎక్కువ మంది ఎందుకు వెళ్ళలేరంటే మూడో మాట, చాలామంది ఏమంటే దేవుని పిల్లమని చెప్పుకుంటారు కానీ వాళ్ళకు త్యాగం చేసే మనసు ఉండదండి. అది పరలోకానికి ఎక్కువ మంది ఎందుకు వెళ్ళరంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతుంటే ఉంటారు సంఘంలో బోళ్ళు అంతమంది, దేవుని పిల్లని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ వాళ్ళలో త్యాగం ఉండదండి. తమకున్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. రక్షణ పొందాలి అంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని కోసం త్యాగం చెయ్యాలి. ఆ గొప్ప మనసు దేవుని పిల్లల్లో ఉండాలి. ఎలాంటిది అందరిలో ఉంటుందంటే ఉండదు, కొందరిలోనే ఉంటుంది. అందుకే కొద్దిమంది వెళతారని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 19:9 ముగిస్తాను. లూకా సువార్త 19:9 చూడండి ప్రియులారా. పరలోకానికి ఎక్కువ మంది ఎందుకు వెళ్ళరో మూడో మాట ఇది. అందుకు యేసు, ఏతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చిన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి రక్షణ వచ్చిందని చెబుతున్నాడు. ఎవరిది ఇల్లు? ఎవరిదండి ఇల్లు? ఇది జక్కయ్య ఇల్లు. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఎలాంటి వాడు? ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేసిన వాడండి జక్కయ్య. ఎవరు అంటే సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు, బిల్ కలెక్టర్. ఈయన ఒకప్పుడు అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకున్నవాడే. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఇంట్లో ఆ జక్క ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అతను ఏమనుకున్నాడు తెలుసా? ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకేం కావాలి? ఒక్కసారి లేచి నిలబడి ఏమన్నాడు తెలుసా? ఆ పై భాగంలో, ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిస్తాను. ఎందుకంటే నాకు అర్థమైంది నీ మాటల్లో, పరలోకం వెళ్ళాలంటే రక్షణ పొందాలంటే త్యాగం చేయాలి. నీ మాటల్లో నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను, కనుక ఇప్పుడే నేను త్యాగం చేయబోతున్నాను. నీ ముందే ఆస్తిలో సగం బీదలకిస్తా.
ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే తీసుకున్న ఎడల నీ ఎంతమంది దగ్గర తీసుకున్నాడో తీసుకున్నాడో తీసుకోలేదో తెలియదు మొత్తానికి తీసుకొని ఉంటాడు అందుకే అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను అనే పదాన్ని ప్రయోగిస్తున్నాడు ఏదో చేశాడు మొత్తానికైతే ఏదో చేశాడు అయితే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 గంటలు చెల్లిస్తా ఫైన్ అతనే వేసుకుంటున్నాడండి తప్పుకు చూసారా ఎవరైనా దేవుని సన్నిధి మానుకొని ప్రభువా అనవసరంగా నేను ఆదివారం ఆరాధన మానుకున్నాను కక్కుర్తి పడి ఒక 1000 రూపాయల కక్కుర్తి పడి 500 కక్కుర్తి పడి నేను వదులుకున్నాను దానికి గాను 4 రోజులు పని చేసి నీ సేవా కార్యక్రమాల కోసం ఇస్తాను ప్రభువా అంటారండి ఒకవేళ దైవజనుడు అమ్మా నువ్వు మొన్న రాలేదు ఒక రోజు ఏదో 500 కోసం పోయావు దానికి 4 అంతలు 4 రోజులు పనికిలి 4 5లు 2000 రూపాయలు తీసుకొచ్చేవమంటే ఒక మాయదారోడా నువ్వు మాకెందుకు అసలు సేవకుడుగా ఇలాంటి మాయదారి మాటలు చెప్తే మేము వినం చూసారండి అసలు ఈ సేవకుడు మంచోడు కాదంటారండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ లోకపు పరిస్థితి నేను చెప్తున్నాను త్యాగపూరితమైన మనసు ఎవరికుంది సగము ఆస్తిని బీదలకు ఇస్తాడట ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు వాడికి 4 గంటలు ఇస్తే ఇతనికి ఏముంటదండి జక్కకి చెప్పండి ఆస్తిలో సగం పోతుంది అన్యాయంగా తీసుకున్నోడికి 400 ఇస్తే మిగిలేది ఏంటంటే నేను అనుకుంటున్నాను నాకు యేసుంటే చాలనుకున్నాడు చాలామంది పాటలు పాడుతుంటారు క్రైస్తవ్యంలో నీ ఉంటే నాకు చాలు యేసయ్య వాస్తవానికి ఆ పాట జక్కేది ఒకవేళ జక్కే లాంటి మనసు నీకుండి త్యాగం చేస్తే అది నీదే మనం త్యాగాలు చేయమండి ఏదో పాటలు పాడుకుంటూ కాలం గడిపేస్తుంటాం చాలామంది చూడండి పాటలు నావన్నీ అంగీ మెళ్ళో నక్లెస్ మెళ్ళలోనే ఉంటుంది చేతులు కొన్న బంగారు గాజులు చేతులకే ఉంటాయి చెవులు కొన్న బంగారు పోగులు చెవులకే ఉంటాయి ఇంట్లో పెట్టెల్లో దాచుకున్నది అందులోనే ఉంటుంది డబ్బేం వడ్డీలు తిరిగేదంత అక్కడే ఉంటుంది బ్యాంకులో దాచుకున్నదంత అక్కడే మూలుగుతుంటుంది నావన్నీ అని పాడుతుంటే దేవుడు ఏమనుకుంటాడు వీళ్ళని చూసి పిచ్చా నా పిల్లలకి చేదస్తావా అన్నిస్తున్నావా ఆ పాట ఎప్పుడు పాడాలంటే ఇదిగో మెడలో తీసి వేస్తూ నావన్నీ చేతులు కూడా తీసి వేస్తూ నావన్నీ అంగీకరించంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ అక్కడ పెట్టి సాంగ్ చూసారా ఒక ఆయన అన్నాడు మీ పాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి విజయరావు గారు అంటుంటే మై కష్టంగానే ఉంటాయి అన్నా నేను ఎందుకంటే నీకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే అందులో సారాంశం చాలా గొప్పగా ఉంటుందండి మనం అన్ని పాటలు కదండి ఈ పొగడతలు ముంచి ఎత్తేవి ఏవి ఉండవు గాలి కొట్టడాలు ఉండవు అంత నరుకుడే కనుక ఇలాంటివి నచ్చవు మరి నేర్చుకోండి అద్భుతమైన పాటలు ప్రియమైన దేవుని పిల్లారా పాడే నీవు అలాంటి ప్రవర్తన కలిగి నీవు ఉన్నావా త్యాగమేది పాటలకే సరిపోయిన జీవితం చాలామంది పాడుకోవటం పరలోకం పోతాను అనుకోవటం నువ్వు పాడితేనే పరలోకం వెళ్తావా పాటకు తగ్గట్టుగా నువ్వు బ్రతకాలి త్యాగాలు లేవు అందుకే రక్షించటానికి వచ్చిన ప్రభు జక్క ఇంట్లో ఉండి ఆయన అంటున్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది నేడు ఈ ఇంటికి నేనొచ్చాను రక్షించే నేనొచ్చాను ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడంటే ఇతడు రక్షింపబడతాడు అని చెప్పాడు అబ్రహాము కుమారులు ఎవరండి రక్షణ పొందేవాళ్లే అబ్రహాము కుమారులు దేవుడి కోసం బ్రతికేవాళ్లే త్యాగాలు చేసేవాళ్ళు అబ్రహాము కుమారులు అబ్రహాము త్యాగం చేశాడు తన కొడుకునే చేశాడు ఇంకా ఏదైతే ఏది అడిగినా చేసేవాడు అవునా అబ్రహాము లాంటి త్యాగం ఎవరిలో చూశాడు దేవుడు యేసుక్రీస్తు వారు జక్కేలో చూశారు అందుకే రక్షణ వచ్చింది రక్షణ పొందాలంటే అబ్రహాము లాంటి జక్కే లాంటి త్యాగం దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి మనకున్న వాటిని దేవుని కోసం త్యాగం చేయగలగాలి ప్రియులారా రక్షణ పొందేవారు కొద్దిమంది ఎందుకు మొదటిది పోరాటం లేదు ఆరాటం ఉంది రెండవది కనబడిపోవడానికే వస్తున్నారు కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రావడం లేదు మూడవది తమకున్న కష్ట ఏమండి సంపాదనను దేవుని కోసం త్యాగం చేసేవారుగా లేకపోవటాన్ని బట్టి ఈరోజు చాలామంది పరలోకానికి వెళ్ళే స్థితిలో లేరు ఇంకో మాట పరలోకం వెళ్ళాలంటే అనేక శ్రమలను అనుభవించాలి అపొస్తల కార్యాలు మీరు 14:22 చూస్తే పరలోకం ఎలా వెళతారో పౌలు గారు చెప్తున్నాడు శిష్యుల మనసులను
అపోస్తల కార్యాలు 14:22లో శిష్యుల మనసులను దృఢపరచి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించను. చూసారా, శిష్యుల మనసులను దృఢపరచి శ్రమ పొందుతున్న పౌలు గారు, కష్టాలు అనుభవిస్తున్న పౌలు గారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్న పౌలు గారు దేవుని సేవలో ఆయన కష్టపడుతూ ఆయన శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, విశ్వాసములో నిలకడగా ఉండాలి. చాలామంది రక్షణ ఎందుకు పొందరంటే నిలకడ ఉండదండి. చాలామందికి ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. ఏమంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. బైబిల్లో ఉన్నది నమ్మండి, ఎవరేది చెప్పినా నమ్మకండి. ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉంటే నమ్మండి. బైబిల్లో లేనప్పుడు ఎంత పెద్ద దైవజనుడని చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. నిలకడగా ఉండాలి విశ్వాసంలో. నిలకడ నిలకడ తర్వాత అనేక శ్రమలను అనుభవించాలి. ఈరోజు శ్రమలు అనుభవించడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారా? లేదండి. కొంతమంది ఉన్నారండి, కష్టపడే వాళ్ళు ఉన్నారు, కష్టాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, శ్రమపడే వాళ్ళు ఉన్నారు. అసలు లేరని నేను చెప్పడం లేదు, అసలు లేరని చెప్పడం లేదు. కానీ ఎక్కువ మంది, కొద్దిమంది ఉన్నారు, అందుకే కొద్దిమందే రక్షణ పొందుతారు. ఎక్కువ మంది అలా లేరు, సుఖాలకు అలవాటు పడ్డారు. శ్రమలు లేవండి, కష్టాలు లేవండి. మమ్మల్ని అంటున్నారు మన ఈ మధ్య ఒక చోటకి వెళ్తే, ఏంటన్నా ఇలా నల్లగా మారిపోయావంటే మరి నీలాగా తెల్లగా ఎలా తయారవుతాం మేము? మేము నల్లగానే అయిపోతుంటాం. ఎందుకంటే ఎండకి, వానకి, చలికి వీటికి దడిచేవాళ్ళం కాదండి. ప్రతిరోజు సువార్త, సువార్త ప్రకటించడమే మా ధ్యేయం. అసలు మా జీవితమే సువార్త ప్రకటించడానికి మేము దేవునికి సమర్పించుకున్నాం. మరి మీలాగా తెల్లగా ఎలా ఉండగలుగుతాం? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కష్టపడాలి, కొద్ది రోజులేగా అయిపోతుంది జీవితం. ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదండి. 3 సంవత్సరాలు ఎలాంటి సభ పెట్టాలని చాలా ఆరాటపడ్డాం, కానీ అవకాశం దొరకలేదు. దేవుడు ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోండి. మీరే కాదు, రేపు మొత్తం ఇంకా కార్ల వరకు కూడా నిండిపోవాలి. తీసుకురండి, దేవుని యొక్క వాక్యాన్ని వినిపించండి, వినిపించండి. పరలోకం ఊరికే రాదు. పరలోకం కావాలి అంటే, పరలోకంలో ప్రవేశించాలంటే మీకు 4 మాటలు చెప్పాను. మొదటిగా పోరాటం చెయ్యండి, పోరాటం. రెండవది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి రండి, కనబడిపోవటానికి కాదు. 3, జక్కయ్యలాగా ఒక అబ్రహాములాగా త్యాగపూరితమైన మనసుతో బ్రతకండి. 4, దేవుని సేవలో శ్రమలను అనుభవించండి. పరలోకం 100% గ్యారంటీ. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుటకు సహాయం చేయమని మా యొక్క పెద్దల ద్వారా ఇంకా అమూల్యమైన ఎన్నో గొప్ప సంగతులు మాకు రాత్రి వినిపించి మమ్మలను బలపరచమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, అద్భుతమైన మాటలు. పరలోకానికి చేరాలంటే మరి ఆదివు
సాగినప్పుడు దేవుడే చేశాడని నింపాడు ఆ దేవుడే గానే లేకపోతే బ్రతకలేవుగా దేవుడున్నాడని కనబడని చెబుతోందిగా నువ్వే తన సాక్షివి అని మరువకు వస్తు ఉంటే మనిషి వలన కలుగుతాదని సృష్టి ఉంటే సృష్టికర్త చేశాడని జ్ఞానమున్నవాడే నమ్ముతాడని బుద్ధిహీనుడైతే నమ్మలేడని కన్న తండ్రి లేకపోతే నువ్వే లేవుగా చూసింది దేవుడేగా ఆ దేవుడు లేడని చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరువకు వాళ్ళ కుటుంబాలను మీరు దీవించి వారి కుటుంబాలలో ఏ లోటు లేకుండా సముద్రమంత సమృద్ధిని మీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించి ఆశీర్వదించమని జరుగుతున్న కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రార్థించిన సహోదరులు దైవజనులకి సదస్సు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వచ్చామండి. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాల అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మన మధ్య బోధించడానికి అన్నగారు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ త్వర త్వరగా వచ్చి మీ స్థలాలలో కూర్చోవాలండి. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత మనం అటు ఇటు తిరగకూడదు, ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక వాక్యం ప్రకటించబడుతుండగా దేవుడు మన మధ్య ఉన్నాడని భయభక్తులు కలిగి దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. మీ సెల్ ఫోన్లన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాల్సినదిగా మనం చేస్తున్నానండి. ఐస్ క్రీమ్ బండి కొంచెం దూరంగా పెట్టండి, పిల్లలు అక్కడక్కడే తిరుగుతున్నారు, డిస్టర్బ్ చేయొద్దండి. వాక్యం చెప్పేటప్పుడు సహకరించవలసినదిగా మనం చేస్తున్నాను. అలాగే ఆ బైకుల వైపు కానీ ఆ కార్ల వైపు కానీ కొందరు నిలబడి ఉన్నారు. దయచేసి మీరంతా వచ్చి మరి దేవుణ్ణి మహిమపరచవలసినదిగా, చక్కని జ్ఞానాన్ని నేర్చుకోవలసినదిగా, పరలోక రాజ్యానికి సిద్ధపడవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నానండి. అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు అనేటువంటి అద్భుతమైన అంశమును బోధించవలసినదిగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారిని సాదరంగా ప్రేమతో ఈ అంశాన్ని బోధించవలసినదిగా మరి ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తుండగా మన సంతోషాన్ని ఆనందాన్ని చప్పట్లతో తెలియజేద్దాము. ప్రార్థన చేసుకుందామండి. సౌండ్ బిట్ ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ రాత్రి సమయంలో మీ మాటలు ఇప్పుడు మళ్ళీ కొంచెం వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరేమి రాశారు, మీరేమి చెప్పాలనుకున్నారు, ఏమి వినిపించాలనుకున్నారు, ఏది తెలియాలనుకుంటున్నారు
మా చిన్న ఆయుష్ కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మీ మాటలు మేము వినగలిగేటట్లు సహాయం చేయండి. మీ పిల్లలు వచ్చారు, మీ పిల్లలకు మీ మాటలు వినిపించండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. జన్మకైతే యుగాలు, జన్మకైతే యుగాల ఏమండి, జన్మకైతే యుగాల, చావుకైతే క్షణాలు. లోకం అంతటికి తెలిసింది చావుకైతే క్షణాల్లో చచ్చిపోతాడండి అంటారు, కానీ జన్మకైతే యుగాల. మానవ జన్మ వెనుక యుగాలు ఉన్నాయా? మానవ జన్మ వెనుక ఎంతకాలం ఉంది చెప్పగలరా మీరు, కుర్చీల్లో కూర్చున్న మీరు? మానవ జన్మ వెనుక ఉన్నది మానవునికి తెలిసిన కాలము 9 నెలలు. నువ్వు పుట్టడానికి తల్లి గర్భములో ఉన్నది నువ్వు 9 నెలలు. 9 నెలలకు బయటకు వస్తున్నావు, అనగా 270 రోజులకి. జన్మకైతే 270 రోజులు, జన్మకైతే 9 నెలలు. ఇది ప్రపంచానికి తెలిసినది అని మన టైటిల్ అది కాదు. జన్మకైతే యుగాలు, జన్మకైతే యుగాలు. 9 నెలలు తల్లి గర్భములో నుండి నువ్వు బయటకు వచ్చావు. ఆ తల్లిలోనికి రాకముందు నీ తండ్రిలో ఉన్నావు, ఆ తండ్రిలోనికి రాకముందు మీ తాతలో ఉన్నావు, మీ తాతలోనికి రాకముందు మీ ముత్తాతలో ఉన్నావు, మీ ముత్తాతలోనికి రాకముందు ఎందరో నీ వంశావళిలో తండ్రుల 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 గర్భాలలోనికి వెళితే చివరిగా ఈ ప్రపంచంలో నువ్వైనా నేనైనా ఎవరైనా ఈ భూమి మీదకు వచ్చినటువంటి మానవులలో అందరూ వచ్చింది ఒకని నుండే అని బైబిల్ చెప్పింది. అపొస్తలుల కార్యములు 17:26. మరియు ఈ జగ్గయ్య పేటలో కాపురం ఉండుటకు. మీదెవరు? జగ్గయ్య పేట, కోదాడ, చిల్లకొల్లు ఉన్నాయి కదండి, పెనుగంచి ప్రోలు. ఈ భూమి మీద ఈ జగ్గయ్య పేటలో కాపురం ఉన్నటువంటి మీరు వచ్చింది ఒకని నుండి, జాతి మనుషులను సృష్టించి ఒకని నుండి, ఆదాములో నుండి, ఆదాములోనికి నేను వచ్చింది, ఆదాములోనికి నువ్వు వచ్చింది, ఆదాములోనికి అందరూ వచ్చింది, ఆదాములోనికి ఒకని నుండి. ఎవరి నుండి వచ్చావు? ఒకని నుండి. నీ తల్లిలో నుండి వచ్చావు, నీ తల్లిలోనికి రాకముందు తండ్రి నుండి వచ్చావు, నీ తండ్రిలోనికి రాకముందు ఎందరి తండ్రిలో ఉన్నావు, నువ్వు ప్రారంభంలో ఎవరి నుండి వచ్చావంటే ఒకని నుండి, ఒకని నుండి. ఎవరో ఒకడు నీ జీవితంలో అప్పటి ఎవరో తెలుసుకో. ఎవరు ఒకడు? ఒకని నుండి వచ్చావు. బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, ఒకని నుండి, ఒకని నుండి. అతను నుండి వచ్చానా? ఇటు జాన్సన్ విక్టర్ వచ్చింది ఆదాము నుండా?
అంటే నేను ఆదాములోనికి వచ్చేసానా? ఎప్పుడొచ్చాను? ఎప్పుడొచ్చాను? నాకు ముందు ప్రసంగించినటువంటి విజయరావు గారు ఎప్పుడొచ్చారు? ఒకని నుండి. ఈ వేదిక మీద ఉన్న వారందరూ ఒకని నుండి. ఈ కుర్చీల మీద కూర్చున్న మీరు ఒకని నుండి. అవును, ఒకని నుండే వచ్చావు నువ్వు. భూమి మీద నువ్వు కాపురం ఉంటున్నావు. ఇప్పుడు జగ్గేపేటలో ఉన్నటువంటి మీరు, పుట్టిన మీరు, వచ్చిన మీరు ఒకని నుండి వచ్చారు. ఆదాము నుండి వచ్చారు. ఆదాము నుండి నేటికి ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు? ఆదాము నుండి నేటికి ఎన్ని యుగాలు? నువ్వు ఆదాములోనికి వచ్చావట. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఒకని నుండే. ఒకే ఒక మామిడి టెంకు, ఒకే ఒక మొక్క, ఒకే ఒక చెట్టు, దాని నుండి 500, 1000, 2000 కాయలు ఒక చెట్టు నుండే. ఒకే చెట్టు నుండి, ఇది మీకు తెలుసు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మనమంతా ఒకని నుండే వస్తే, ఆ ఒకని నుండి ఈరోజు నీ తల్లిలో నుండి బయటకు రావడానికి ఎంత కాలం పట్టిందో తెలుసా? తల్లిలో నుండి రావడానికి 9 నెలలు. ఆ తల్లిలోనికి రావడానికి, నా తండ్రిలోనికి రావడానికి, మీ తాతలోనికి రావడానికి, ఆదాము నుండి రావడానికి ఎంతకాలం? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. జగత్తు పునాది వేయబడక మునుపు మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి, యేసుప్రభు పుట్టేసరికి అంటున్నాడు ఆయన, యుగముల సమాప్తి, యుగములు. యేసు పుట్టేసరికే ఆదాము నుండి యేసు వరకు యుగములు, యుగములు. యేసు పుట్టేసరికి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టేసరికి అంటున్నారు యుగముల సమాప్తి, యుగాలు. అంటే ఆదాము నుండి యేసు వరకు యుగాలు, యేసు నుండి ఈ 2022 వరకు ఎన్ని యుగాలు? అంటే 999 నెలలు తల్లి గర్భములో ఉన్నావు అనుకుంటున్నావు తప్ప, నీ జన్మకి 9 నెలలు కాదు. జన్మకైతే 9 నెలలు కాదు, 270 రోజులు కాదు. జన్మకైతే ఆదాములో నుండి ఇక్కడికి రావడానికి యుగాలు. చూడండి, ఆదాము నుండి ఇక్కడికి రావడానికి యుగాలు. మరి ఆదాముకి అంతే కదండి, అక్కడి నుండి లెక్క ఇక్కడ వరకు యుగాలు చెప్పారు కానండి. మరి ఆదాముకైతే, ఆదాముకైతే ఆదాము ఎవరిలో నుండి వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము ఒకటో వచనము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మేము నివసించింది నీలోనే, నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము.
నేను ఈ భూమి మీదకు రాకముందు నా తల్లిలో 9 నెలలు నివాస స్థలము. ప్రతి బిడ్డ తల్లి గర్భములో 9 నెలలు ఉండాలి. ఎందుకమ్మా మీరు కడుపుతో ఉండాలి చెప్పండి? మీరెందుకు కడుపుతో ఉండాలి? మేమెందుకు కడుపులో ఉండాలి? కొత్త టైటిల్. మీరెందుకు కడుపుతో ఉండాలి? మేమెందుకు కడుపులో ఉండాలి? ఎందుకు ఉండాలంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేదుము అని దేవుడే అంటున్నాడంటే ఆయన పోలికలు మనకు ఉన్నాయట. అంటే నువ్వు తల్లి గర్భములో 9 నెలలు ఉంటే ఈ గర్భములో నువ్వు ఉన్నది ఇక్కడ నీ తల్లి గర్భములో అనుకుంటే ఈ భూమి మీదకు రాకముందు ఆదాము పుట్టకముందు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే దేవుని కడుపులో ఉన్నమాట. ఆడవాళ్ళందరూ ఎవరు? కాపీస్టులు. నీ కడుపులో ఉన్నవరా? నవా మాసాలు మోసానురా. అబ్బా ఎంత బిల్డప్ అయితే దేవుడు అంటున్నాడు తరతరాలు మోసానురా నిన్ను. తరతరాలు నాలో ఉన్నది, మీరు నాలో నివసించినది తరతరాలు. నీ తల్లిలో ఉన్నది నవమాసాలు. రెండో వచనం చూడండి ఎంత బాగుంటుందో. 92వ అధ్యాయం 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు భూమిని దాని మైదానములు పుట్టింపక మునుపు యుగ యుగములు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగాలు అంటే దేవుడుగా పరలోకములో ఆయన యుగ యుగాలు ఉన్నాడు. ఆ యుగ యుగాలు ఆయన దేవుడుగా ఉంటే ఆయన గర్భములో నువ్వు యుగ యుగాలు ఉన్నావు. అంతేనా? ఆయన గర్భములో ఎన్ని ఎంతకాలం ఉన్నావు? యుగ యుగాలు. నా గర్భములో మీరు తరతరముల నుండి తరతరములు 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 యుగ యుగములు యుగ యుగములు నేనే దేవుడను. యుగ యుగాలు ఉన్నారు. 9 నెలలు నీ తల్లిలో ఉన్నావు చాలా తక్కువ. నాలో నువ్వు యుగ యుగాలు ఉన్నావు. ఆదాము నుండి యేసు ప్రభు వరకు యుగ యుగాలు ఉన్నావు. యేసు నుండి 2022 వరకు యుగ యుగాలు ఉన్నావు. అబ్బబ్బా మానవుల గర్భాలలో యుగ యుగాలు, దేవుని గర్భములో యుగ యుగాలు. జన్మకైతే యుగాల, జన్మకైతే యుగాలు. చూడండి ఆయనలో యుగాలు ఉన్నవట, మానవులలో యుగాలు ఉన్నవట. ఇన్ని యుగాలు దేవునిలో ఉన్నప్పుడు ఇన్ని యుగాలు దేవుడు నీ కొరకు నువ్వు పుడతావని నిన్ను చూడాలని ఎదురు చూసినప్పుడు యుగ యుగాలు నీ కొరకు ఎదురు చూసినటువంటి దేవుడికి నీ మీద ఎలాంటి ప్రేమ ఉంటుంది? నవమాసాలు గర్భములో ఉండి బయటకు వచ్చేసరికి ఆ బిడ్డను చూసేసరికి పొంగిపోతుంటుంది. అమ్మ పుట్టాడా పుడతాడా? అంతే కదండి. భర్తకు ఎలాగుంటుందండి? ఆవిడ్ని తీసుకెళ్ళేసరికి మాకు ఎలాగుంటుందంటే చెప్పకూడదు. బ్రహ్మాండమైన భయంకరమైనటువంటి టెన్షన్ టెన్షన్. పుడతాడా లేదా అది కానీ ఈయనకని సచ్చిపోద్దా? నిజమండి, ఒరిజినల్ ఇంతే. కళ్ళేక కానీ చచ్చిపోద్దేమో, వీడు కానీ ఒకవేళ అందులో చచ్చిపోతాడేమో. ఎన్ని 50,000 అని ఇస్తాను కోసి అండి. ఎందుకు కోసిస్తున్నారు చెప్పండి? టెన్షను, టెన్షన్ భరించలేకపోతాడు. అక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి అమ్మేసైనా పర్లేదు, మరి ఇంకేం ఆలోచించకండి, నోరు మైండ్ ముందు బిడ్డను బయటకు తీసండి. ఎందుకు అంత టెన్షను? తండ్రిగా నీకు టెన్షను, భార్యగా ఆమెకు టెన్షను. ఆ గర్భములో నుండి బయటకు వచ్చేసరికి అమ్మయ్యా పుట్టడండి
ఏదో రకంగా పుట్టాడు, మా బయటకు వచ్చాడు, ఎలా ఉంటుందండి? అబ్బా ఆనందం, వచ్చాడండి, వీడి కోసమేనండి నేను 9 నెలల్లో చాలా పచ్యం చేశాను, అనవసరమైనవన్నీ తినలేదు, నిద్ర కూడా నేను చాలా జాగ్రత్తగా పడుకున్నాను. అంతే కదండి, ఈ 9 నెలలకే నీకు అంత ప్రేమ వచ్చేసి ఏమనుకుంటావంటే వీడి గురించి ఏవేవోవోవో ప్రణాళికలు వేస్తారు. అంతే కదండి, అలా కన్నటువంటి తల్లి మీ తల్లికి ఉన్న ప్రేమ, అలా కనినటువంటి ఆ బిడ్డ మీద ఆ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, ఈ పుట్టినోడి మీద తాత మామకున్న ప్రేమ. ఎవరు ఇక్కడే ఉన్నారు? ఒక తాత మామ చూడండి, బెనర్జీ గారు, ఆయన భార్య. ఆ చిన్న కుమారుడికి శ్రీధర్కి కొడుకు పుట్టాడు. ఇంకెలాగుందంటే బెనర్జీ గారికి నోటి నిండా నవ్వే, ఆ పిల్లడే ఆడే తిరుగుతున్నాడు, తల్లి దగ్గర లేడు, మళ్ళీ పిల్లడు తెలుసండి వీళ్ళ దగ్గరే, వీళ్ళే ఎత్తుకోవటం, వీడిని చూడడం. వీడికి మామూలు బంగారం కాదండి, ఇంక చెప్పకూడదు రహస్యాలన్నీ. తల కొనేశారు, ఏవేవో డ్రెస్సులు కొనేశారు, ఏవేవో పక్క ప్లాన్లు స్కెచ్లు గీసేస్తున్నారు. వీళ్ళకి టెన్షను చూసారా, కన్న వాళ్ళకి బయటకు వచ్చినటువంటి తాతామామకి. భూమి మీద నువ్వు 9 నెలలు బయటకు రావడానికి ఇంత టెన్షన్ పడి, భూమి నువ్వు మీద 9 నెలలకు బయటకు వచ్చేసరికే నువ్వు ఇంత ఆశతో ఎదురు చూస్తూ అమ్మ పుట్టాడు అని అనుకుంటే, యుగ యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడికి ఇంకెంత టెన్షన్ ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుంది ఆయనకి? ప్రియులరా, నీ గురించి ఆయన ఎదురు చూస్తున్నది యుగ యుగాలు. నీ తల్లిలో నీ తల్లి ఎదురు చూసింది నవమాసాలు. నవమాసాలు కన్నా నీకే ఇంత ప్రేమ ఉంటే, ఇంత ఆలోచన ఉంటే, ఎత్తుకోవాలి అనుకుంటే మరి ఆయన నవమాసాలు కాదురా, తరతరాలు నీ కొరకు ఎదురు చూశాను, యుగ యుగాలు నీ కొరకు ఎదురు చూశాను. నీ తల్లి నవమాసాలులో బయటకు వచ్చిన తరువాత అవసరమైతే 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం, 5 సంవత్సరం ఇంకా నిన్ను కిందకి దించేస్తారు, నడ్రా ఎత్తుకోలేకపోతున్నామని నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాను. బా, ఏటి నీ తల్లి, నీ తల్లి ప్రేమ ఎలా ఉంది, నీ తండ్రి ప్రేమ ఎలా ఉంది? నిన్ను కావాలనుకున్న నేను, యుగ యుగాలు ఎదురు చూసినటువంటి నేను, నీ గురించి నేను ఎంత ఆలోచన కలిగి ఉన్నాను. పిల్లరా, జన్మకైతే 9 నెలలు కాదు, జన్మకైతే 270 రోజులు కాదు, ప్రతి జన్మ వెనుక యుగ యుగాలు ఉంది చరిత్ర. యుగ యుగాలు తరతరాలు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన గర్భములో ఉన్నటువంటి నీవు, తరతరముల నుండి నివాస స్థలము నీవే అని ఈ మోషే గారు ప్రార్థించారంటేనండి, ఈ మోషే గారు చేసిన ప్రార్థనే కదండి ఇది. కీర్తన 90 అధ్యాయం 1 వచనము ఆ పైనే ఉంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఏం ప్రార్థన? నీలో నేను తరతరాలు ఉన్నాను, యుగ యుగాలు ఉన్నాను, నువ్వు చేసావా ఈ ప్రార్థన? కీర్తన గ్రంథం చెప్పావా? మనం ఏం చెప్తాం, మనం ఏం చేస్తాం? గ్రంథములో ఉన్నది చెబుతాం, కానీ అనుభవించి నేను తరతరాలు ఉన్నాను, యుగ యుగాలు ఉన్నాను, జన్మకైతే యుగాలు. ఎందుకండి టైటిల్ వేశాం? జన్మకైతే యుగాలు, జన్మకైతే తరతరాలు. మోషే అంటున్నారు, నా జన్మకైతే తరతరముల నుండి మాకు నివాస స్థలము. నేనే కాదు, మాకు మేము ఇశ్రాయేలీలమైనటువంటి మేము, ఇశ్రాయేలీలుగా కాకముందు ఆ యాకోబు నుండి ఇశ్రాయేలీలని పిలువబడక మునుపు అబ్రహాము, అబ్రహాముదు రాకముందు నోవాహు, నోవాహు రాకముందు ఆదాము, మేము తరతరముల నుండి నీ గర్భములో ఉన్నాము.
అంటే మానవ జన్మ జరిగింది తల్లి గర్భములో కాదట, యెహోవా గర్భములో. నీ గర్భములో కూడా ఉన్నాను, దేవుని గర్భములో ఉన్నాను. ఆ గర్భములో ఉన్నది నీవే, ఆ గర్భాలలో నువ్వే కాదు, మాకు నివాస స్థలము, మాకు నివాసం, మాకు మనమంతా తండ్రిలో ఉన్నామట, తరతరాలు ఉన్నామట. అంటే తండ్రి మనల్ని కావాలనుకున్నాడు, తండ్రి మనలను కన్నాలనుకున్నాడు, తండ్రి తన గర్భములో మనము పుట్టాలనుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే. ఈ జగత్తు పుట్టలేదట, ఈ మైదానములు నేల ఏది పుట్టలేదట. అప్పుడు దేవుడు అనుకున్నాడట, ఎఫ్సి పత్రిక 1:4 వచ్చినము, ఎట్లనగా చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎలాగంటే ఈ ప్రసంగము, ఎలాగంటే ఈ స్టోరీ, ఎలాగంటే ఈ విధము, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. సృష్టి పుట్టక ముందు ఏర్పరచబడిన వాడవు, సృష్టి పుట్టక ముందు తండ్రి గర్భములో నివసించినటువంటి వాడవు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, ఈ భూమి మీద నీ తల్లి గర్భములో నివసించావు, తల్లిలో నివసించావు, 9 నెలలు నివసించావు. 9 నెలల ప్రేమ ఎంతుంటే యుగ యుగాల ప్రేమ ఎంతుంటుంది. నవమాసాల ప్రేమే ఇంత గొప్పదైతే ఆ కన్నటువంటి ఆ గర్భము, ఆ తల్లి, ఆ బిడ్డ మీద అబ్బా 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 ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. వాడిని ఎత్తుకొని వాడికి ముద్దాడి వాడికి స్నానం చేయించి వాడు ఎన్నిసార్లు 1కి 2కి ఆడు ఎంత కంగాలి చేస్తున్నా ఈవిడేమనుకుంటుందంటే ఎన్నిసార్లైనా ఒరాయి నీకు నేను క్లీన్ చేస్తూ నిన్ను కడుగుతూ నిన్ను శుభ్రపరుస్తూ నిన్ను ఎత్తుకుంటూ నీకు ఉయ్యాలాడిది నీకు ఏర్పాటు చేసి చక్కగా నువ్వు ఉయ్యాలోగాలరా, ఉయ్యాలోగాలి, ఉయ్యాలోగాలి, ఉయ్యాలేస్తావు అంతేనా. దేవుడు నువ్వెంత కట్టే ఉయ్యాలి అంతేనా. ఆయన భూమి అనే ఉయ్యాల, శూన్యములో భూమి అనే ఉయ్యాల ఊపుతున్నాడు, ఇలా ఊపుతున్నాడు, ఇలా ఊపుతున్నాడు, ఇలా ఊపుతున్నాడు. ఇక్కడ కూడా కాపీ చేశారు మీరు అంతే కదండి. అమ్మ కడుపులో ఒక్కసారి ఓపెనింగ్ పాట ఉందా, అమ్మ కడుపులో నేను ప్రసంగిస్తుంటాను, స్టడీ అయితే వేసేయి. తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత వీడిని ఉయ్యాల్లో వేయాలట. దీనికి ఒక మళ్ళీ ఫంక్షను, దీనికి ఒక పేరు. అబ్బా బాబా అబ్బా ఏటంటారు దాన్ని, ఉయ్యాలు వేసిన దాన్ని బారసాల. బాబాబాబా బారసాల అంటే బారే, బారే అంతే కదండి. బారసాల, నీ బారసాల ఎక్కడ జరిగింది? భూమిని శూన్యములో పెట్టి నిన్ను ఊపుతూ నువ్వు మళ్ళీ చీకటిలో ఉండకూడదని సూర్యుడు లైటింగ్, చంద్రుడు కాంతి, నక్షత్రాలు భూమి మీద వెలిగించుటకు. బాబాబాబా ఆయన కట్టినటువంటి ఈ భూమి, ఆయన ఊపుతున్నటువంటి ఉయ్యాలు, ఆ భూమి తిరుగుతున్నటువంటి విధానము. ప్లే జో 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 జో
ఎందుకు ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా పుట్టిన వారందరికీ పని ఉందిరా ప్రాణం పోయే వరకు దేవుడు భూమిని తయారు చేసి దాన్ని రెండు తాళ్ళు తగిలించి ఆయన వెనకాతలుంటే ఈ ఇలాగ ఊపుతున్నట్టు సరే తల్లి ఊపిందా తల్లి కడుపులోనే ఉన్నావా అమ్మ కడుపులోనే నాయనా ఇదంతా నో నీ తల్లి కడుపులో నువ్వు ఎందుకు ఉంటున్నావంటే గర్భములోనే ఎందుకు నిన్ను ఉంచాను అంటే నా గర్భములో నీవు యుగయుగాలు ఉన్నావురా నీ తల్లి గర్భములో ఉన్నాననుకున్న ప్రతి ఒక్కడు ఈ గర్భములో రాకముందు ఎవరి గర్భములో ఉన్నాడు అది ఒక్క మోషే పట్టేశాడు తరతరముల నుండి మాకు నివాస స్థలము యుగయుగములు నీవే దేవుడవు యుగ యుగాలు ఉన్నావు తరతరాలు ఉన్నావు ఆదాములో నుండి యేసు ప్రభు వరకు యుగములు ఉన్నావు ఆ యేసు నుండి ఈ భూమి మీద 2022 రావడానికి మళ్ళీ ఇదొక ఎన్ని యుగాలు జన్మకైతే యుగాలు నీ కొరకు ఎదురు చూసింది దేవుడు యుగాలు యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు తరాలు యుగ తరాలు ఎదురు చూసినటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా నీ కోసం నేను యుగాలు కదరా ఎదురు చూశాను చావుకైతే క్షణాలు అనుకుంటున్నావు ఏట్రా నువ్వు ఇది నా టైటిల్ యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు చావుకైతే క్షణాలా ఆలోచించండి క్షణాల్లో నిన్ను పోగొట్టుకోవాలనుకుంటున్నాడా యుగాలు ఎదురు చూసిన దేవుడు క్షణాలలో పోగొట్టుకోవాలనుకుంటాడా ఆలోచించాలి నవమాసాలు మోసినటువంటి తల్లే క్షణాలలో పోగొట్టుకోవాలనుకునేటప్పుడు పోగొట్టుకోవాలని అనుకోలేనప్పుడు యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు క్షణాలలో వదులుకుంటాడని ఎలాగనుకుంటున్నావు క్షణాలలో వదులుకోడు ఆయన చావుకైతే క్షణాలు రా వదులుకోవడానికి క్షణాలు కాదురా జాన్సన్ విక్టర్ ఆలోచించాలి చావుకైతే క్షణాలు వదులుకోవడానికి క్షణాల్లో నిన్ను వదులుకోను క్షణాల్లో దేవుడు వదులుకోడు ప్రిలరా ఇన్ని యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు క్షణాల్లో వదులుకోవాలనుకుంటే అదేంతండ్రండి నేను చాలా ఆలోచించాను ఈ టాపిక్ మీద ఏంటి దేవా మీ సంగతి ఏంటి చావుకైతే చచ్చిపోవడానికైతే క్షణాలు ఇచ్చానరా నిన్ను వదులుకోవడానికైతే నేను ఎంతకాలం ఇస్తున్నానో తెలుసా నీకు తీయండి ఇక బైబిల్ యెహోవా దేవుడు ప్రసంగిస్తే ఎలా ఉంటుందో ఇక ఇక్కడ నుండి అలా ఉంటుంది ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము ఆదాము బ్రతికిన దినములు అనియు 930 ఏండ్లట అప్పుడతడు మృతి పొందెను తప్పు చేశాడు ఆదాము తప్పు చేసింది హవ్వ తప్పు చేసిన నాడు దేవుడు అంటున్నాడు ఈ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు చచ్చిపోయారా ఆ పండు తినగానే చచ్చిపోయారు అనుకోండి కథ సమాప్తం చచ్చిపోలేదు ఎప్పుడు చచ్చిపోరు 930 సంవత్సరాలు బ్రతికి ఆదాము మృతి పొందెను
అంటే చావుకైతే నీకు క్షణాలు ఇచ్చాను, వదులుకోవడానికైతే ఆదాము 930 సంవత్సరాలు ఎదురు చూశాను రా నీకోసం. ఏంటండి బైబిల్, ఎందుకు ఆదాము 930 సంవత్సరాలు బతకాలి? ఆవిడే బ్రతికింది కాదండి, అతనే బ్రతకడం కాదండి. ఇంకా చదవండి కిందకి. 930 సంవత్సరాలు బతికి కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కన్నాడట ఎవరు? ఆదాము. కుమార్తెలను కన్నారట ఎవరు? ఆదాము. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కంటే మరి అమ్మగారి సంగతి ఏంటి? తప్పు చేసిన ఈమె కూడా ఏమైంది? బతికే ఉంది. మొదట పండుతున్నది కదండి ఎవరు? మన అమ్మగారు. జీవము గల ప్రతివానికి తల్లి. నిజమండి, ఎప్పుడైనా అన్నారా అవ్వ మా అమ్మగారండి అన్నారా? మా అమ్మ ఆ అమ్మ ఎవరు అమ్మ? చచ్చే బైబిల్ రాక బుర్రలేక ఎవరికి పుట్టేవో తెలుసుకోలేక జ్ఞానం లేక బడిలో ఇది చెప్పక ప్రిల్లరా అవ్వ కూడానట 930 సంవత్సరాలు ఇతను బ్రతికి కుమారులను కుమార్తెలను కంటే ఈమెను కూడా దేవుడు వదులుకోలేదు. బా, తప్పు చేసిన అవ్వను వదులుకోలేదు, తప్పు చేసిన ఆదాముని వదులుకోలేదు. పోని మీ పిల్ల తప్పు చేస్తే మీరు వదులుకున్నారా నాకు చెప్పండి మీరు? ఏ వదులుకున్నారు? వీడు ఇంతేనండి, మరి ఏం చేస్తాం పిల్లల్ని కానీ అంతే కదా. ఇంకేమంటారు? పోలేరా ఏదో జరిగిపోయింది రా, నేను కోర్టుకు వెళ్ళినైనా సరే నిన్ను ఎలాగని విడిపించుకుంటాను రా అంతేనా? ఏం కోర్టుకు వెళ్ళావు? ఎందుకు వకీల్ని పెట్టుకున్నావు? ఎందుకు నీ కొడుకుని విడిపించి తెచ్చుకున్నావు? లవ్. తప్పు చేసిన వాడిని వదులుకోను, తప్పు చేసిన వాడు నాకు కావాలి. ఇదేటండి ఇది. తప్పు చేసిన మీరే మీ పిల్లలను క్షణాల్లో వదులుకోలేదు. ఎన్ని తప్పులు చేసినా వాడిని ఇంకా మీరేమనుకుంటారంటే బయటికి ఎవరికి చెప్పరు, కానీ ఒకటే, వీడు నా కొడుకు, ఈయన మాత్రమే పోగొట్టుకోను, ఈయన్ని ఎలాగైనా సరే కాపాడుకుంటాను. తప్పు చేశాడు కదా, చేస్తే చేశాడండి, మా మాత్రం మగాడు చేయకపోతే ఇంకేటండి. ఓసి ఏమంటావు? మగాడు కదండి, మరి ఆ మాత్రం తప్పు చేయకపోతే ఎలాగా? మగాడు కదండి, ఆ మాత్రం తిరగకపోతే ఎలాగా? అబ్బా ఎంత మంచి తండ్రి నాయన. అంటే మీరు మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వదులుకోరు, వెంటనే వదులుకోరు. ఒకవేళ వదులుకోవాలనుకుంటే మీకు చాలా సంవత్సరాలు పడుతుంది. అయినా సరే మీరు వదులుకోవడానికి చాలా కష్టపడతారు. ఏదేమైనా కొడుకే కాదండి. ఒక అతను పాటలో చెప్తున్నాడు, తల కొరుగు పెట్టడానికి వాడు వస్తాడో రాడు. ముందు పాట విన్నారు కదండి, తల కొరుగు పెట్టడానికి వాడు వస్తాడో రాడో, వాడు రాకుండానే నేనల్లా చనిపోతానేమో. అనాథాశ్రమంలో జాయిన్ చేసేసినా చచ్చిపోయేసరికి కొడుకు వచ్చే తలకొరువు పెట్టాలట. ఏమి తండ్రి అండి, ఏమి ప్రేమ అండి, ఎంత ఎదురు చూపండి భూమి మీద తండ్రులకు తల్లులకు. భూమి మీద తల్లులే తండ్రులే క్షణాలలో పిల్లలను వదులుకోవాలనుకోలేనప్పుడు యుగయుగాలు ఎదురు చూశాడు ఆయన. తరతరాలు నువ్వు కావాలని కోరుకున్నాడు ఆయన. ఆదాము అవ్వలు తప్పు చేసినందుకు వాళ్ళని వదులుకోవడానికి, వాళ్ళకి చావునివ్వడానికి దేవుడు 930 సంవత్సరాలు పట్టుకున్నదట ఆయనకి. అందుకే బైబిల్లో రాశాడు. అసలు ఎందుకు ఈ వయసు రాశాడు? ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆదాము 930 సంవత్సరాలు బతికి మృతి నొందెను. ఆమేన్. అదా వదులుకోవడానికి 930 సంవత్సరాలు పట్టిందిరా.
10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఎదురు చూసిన నేను నిన్ను ఎలగొదిలేసుకుంటాను రా. యుగాలు ఎదురు చూసినటువంటి నేను చావుకైతే క్షణాలు ఇచ్చాను, వదులుకోవడానికి నాకు క్షణాలు కాదు. 900 సంవత్సరాలు. అందుకే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనము. షేతు బ్రతికిన దినములు 912. అబ్బా 912 సంవత్సరాలు షేతు అట. 11వ వచనము. ఏనోషు 905 సంవత్సరాలట. 14. కేయినాను 917. మహలేలు 830 సంవత్సరాలు. ఎరదు 962 అట. 20వ వచనం. 23వ వచనము. హానోకు 365 రోజులు. 65 ఏండ్లు. 5వ అధ్యాయం 27. మెతుషల 969 సంవత్సరాలు. ఆదికాండం 5:31. లెముకు 777. ఏంటి అసలు వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు బతికారు? వీళ్ళు తప్పు చేయలేదా? నేను అడిగే ప్రశ్న బాగా ఆలోచించండి. తప్పు చేయలేదు వీళ్ళు? ఆదామే తప్పు చేశాడు, షేత్ తప్పు చేయలేదా? షేదు తప్పు చేశాడు, ఏనోషు తప్పు చేశాడు, కైనాను తప్పు చేశాడు, మహలేలు తప్పు చేశాడు, ఎరదు తప్పు చేశాడు, హానోకు తప్పు చేశాడు, మెతుషల తప్పు చేశాడు, లెముకు తప్పు చేశాడు, నోవాహు తప్పు చేశాడు, అబ్రహాము తప్పు చేశాడు, ఇస్సాకు తప్పు చేశాడు, యాకోబు తప్పు చేశాడు. వీళ్ళందరూ తప్పులు చేశారు. వీళ్ళు వదిలేసుకున్నాడా? తిండి బైబిల్. వీళ్ళు ఎక్కడ తప్పు చేశారండి? డాక్టర్ అండ్ ప్రొఫెసర్ జాన్సన్ విక్టర్. ఇది ఆదికాండమా రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23. ఏ భేదము లేదు, అందరూ ఇదంతా బ్యాచ్. ఇది ఏ బ్యాచి? పాపము చేసిన బ్యాచి. అందుకే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి బాగా అర్థమైపోయే, ఒరే నువ్వు ఎలాగ తప్పు చేస్తావురా, అందుకే నీ పేరు పాపారావు. ఏం పేరటండి? ఏంటి, తల్లిదండ్రులు కనీసం బుద్ధి ఉండాలి కదండి. నిజంగా బుద్ధున్న తల్లిదండ్రులేనండి. మా దగ్గర ఉండి ఉంటాను పాపారావు అని. ఇటు పేరుకు చాలా సంవత్సరాలు నాకు మనసులో ఉండిపోయింది. ఇవరే మీ అమ్మ నాన్న ఎలా పెట్టారా నీకు? వాళ్ళు జ్ఞానవంతులా, లేకపోతే వాళ్ళకి ఏమో తలకాయ లేదా? అయినా పెట్టించుకొని నీకు బుద్ధి లేదా? అయినా ఈ పేరుతో చలామణి అయిపోవాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావని చాలా సంవత్సరాలు ఎదురు చూశానండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు బాగా జ్ఞానులు కనుక వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, వీడు ఎలాగా తప్పు చేస్తాడు కనుక ఈ పేరు, వీడి పేరు పాప రావు. బాబా బాబా బాబా, అంతే కదండి. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము. రోమ 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున. ఆదాము, హవ్వ, షేతు, కేయినాను, ఏనోషు, హానోకు, నోవాహు, మహలేలు, ఎరదు, రయు, వేర్లున్నాయి కదండి. మొత్తం వీళ్ళందరూ ఎవరట? చెడ్డ మంచోళ్ళట. ఎవరిళ్ళు? చెడ్డ మంచోళ్ళు. ఇంకా క్లారిటీ మరొక రెఫరెన్స్ ఇచ్చేస్తాను, అదిరిపోద్ది. దీంతో మన దుకాణం కట్ చేసేయడమే. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం మీరు మర్చిపోకూడదు. జీవితంలో ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు, భూమి మీద ఒకడైనా లేడు. ప్రసంగి 7:20. మళ్ళీ చదువుతాను.
పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. హానోకు దేవునితో నడిచాడా నీతిమంతుడా? అయితే పప్పులో కాలేశాడు. మెతుషల, షేతు, నోవాహు నీతిమంతుడు ఈ తరములో. ఎవరు? నోవాహు. ఆయన అంటున్నాడు, పాపము చేయక మేలు చేయు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అందరూ పాపం చేశారు. చూడండి, షేతు తప్పు చేశాడట, ఏనోషి తప్పు చేశాడట, కైనాను తప్పు చేశాడట, మాలేను తప్పు చేశాడట, ఎరదు తప్పు చేశాడట, ఆనోకు తప్పు చేశాడట, మెతుచల తప్పు చేశాడట, లెముకు తప్పు చేశాడట. ఇన్ని వీళ్ళు తప్పు చేసినటువంటి వీళ్ళ కోసం దేవుడు ఎదురు చూసినది, రాయ చేతు 912 సంవత్సరాలు ఎదురు చూశాను నీ కోసం. తప్పు చేస్తే వదులుకున్నానా నేను? నా వదులుకోలేదు. ఇదేటండి ఇన్ని సంవత్సరాలు వదులుకునేటండి? తప్పు చేసిన మన పిల్లలను 60 సంవత్సరాలు మనం వదులుకోలేకపోతుంటే ఆ రోజు ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చినటువంటి వాళ్ళు, బ్రతికినటువంటి వాళ్ళు 912 సంవత్సరాలు బ్రతికారట. ఇంకొక అతను 905, ఎనోషు, కేనాను 910, మహలేలు 830, ఎరుదు 962, హానుకు 365, మెతుషల 969. ఎక్కువ కాలం బ్రతికినటువంటి ఈయన. ఆయన తర్వాత లెముకు, ఆ తర్వాత ఇంకా తెరహు, నోవా, అబ్రహాము, వీళ్ళందరూ ఉన్నారు కదండి. నోవాహు వీళ్ళందరూ ఎవరటండి? తప్పు చేశారటండి. పాపము చెయ్యక బ్రతుకు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనడు లేడు. ఎవరిని వదులుకున్నాను చెప్పండి మీరు? ఇన్ని సంవత్సరాలు బ్రతికించాను, ఇన్ని సంవత్సరాలు పోషించాను, ఇన్ని సంవత్సరాలు పెంచాను, ఇన్ని సంవత్సరాలు ఎత్తుకున్నాను. ఈ భూమి మీద ఎక్కువ ఎత్తుకున్నది ఎవరిని? దేవుడు మదిమి వచ్చే వరకు చెప్పరు. 969 ఎవరు? మెతుషల. బా, తప్పు చేసినట పాపం చేసిన నీతిమంతుడట. 969 సంవత్సరాలు ఎత్తుకున్నానురా నేను. యుగ యుగాలు ఎదురు చూసిన నేను క్షణాలలో ఎందుకు వదులుకుంటానురా? అందుకదండి తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు అని ఆ లాస్ట్ మాటలు మీరు అర్థం చేసుకుంటేనండి, ఈ మాటలే, ఇదేనండి దేవుడు. ఆ దేవుడు నీ కొరకు ఎదురు చూసింది యుగాయుగాలు. జన్మకైతే యుగాలు రా, వదులుకోవడానికైతే సంవత్సరాలు రా. ఎదురు చూశాను యుగయుగాలు. తప్పు చేస్తున్నావా? చేస్తావని తెలిసినా తప్పు మీద తప్పు జరుగుతున్నా. నీకోసం నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. పాపము చేసినటువంటి ఎంతోమంది మానవాళిని ఈరోజు దేవుడు మరి వర్షం ఇవ్వలేదా? మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, హేతువాదులను వదిలేసుకున్నాడా? నాస్తికులను వదిలేసుకున్నాడా? దేవుడు లేడన్న వాడిని వదిలేసుకున్నాడా? స్టీఫెన్ హాకింగ్ని, అబ్బబ్బబ్బా, వాడు 76 సంవత్సరాలు బతికాడండి. ఏమండి, ఏమన్నాడు? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, అబ్బబ్బా అంటుంటే దేవుడు పోలేరాడు అంటాడు. మరి అలాగే అంటాడు తేలిక. 76 సంవత్సరాలు లేడన్న వాడిని 76 సంవత్సరాలు ఉన్నాడు అనుకొని దేవుని కొరకు బతకని వాడిని 100 సంవత్సరాలు. బా, నమ్మిన వారిని, నమ్మని వారిని ఎవరిని వదులుకున్నాడండి? నిన్ను వదిలేసుకున్నాడా? బాప్తిజం పొందనంత వరకు నువ్వు ఎన్ని నాటకాలు ఆడావో నీకు తెలుసు. బాప్తిజం పొందిన తర్వాత ఎన్ని వేషాలు వేసావో
నాకంటే మీకు బాగా తెలుసు. నిన్ను వదులుకున్నాడా? అప్పుడప్పుడు అనుకుంటాను, ఏడిదేవా ఏటి మమ్మల్ని ఎక్కడ ఇవేటి ఏటి ఏటి ఇలా ఇలాగ ఉంటున్నప్పుడు పరిస్థితులు ఉంటున్నప్పుడు ఏటి అని కొన్ని సంవత్సరాలుగా నాకు చాలా డౌట్ ఉంది, కానీ తెగలేదు. ఈ టైటిల్ వేసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇంత తొందరగా వదులుకోవా. ఎందుకు నాయన వదులుకోవంటే ఆయన అంటున్నాడు, ఎవడును నశింపవలనని ఇచ్చేయంపగరా. ఒరే నాకు అందరూ కావాలరా, నేనంత తొందరగా వదులుకోలేను. వాడట సిలువ మీద మారుతాడట, ఆవిడు బందిపోడు దొంగ, ఆడికి ఎక్కడొచ్చింది మారు మనసు? సిలువ మీద వచ్చింది. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎవరన్నారు? దొంగ అన్నాడు. ఆ పక్కన యేసుప్రభు కానీ సిలువేయబడలేదు అనుకోండి, ఆ రోజు ఈ దొంగ గారికి పో నరకాని పోనీడు అయిపోను పోతాడు ఇక్కడు. కానీ దేవుడికి తెలుసు, ఒక్కడు నశింపవలనని ఇచ్చింపక యేసు నువ్వు ఆ శుక్రవారం ఆడి పక్కనే నువ్వు సిలువేయబడాలి, వాడు నిన్ను అడుగుతాడు, అప్పుడు నువ్వు రక్షించాలి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివు. ఒకడును నశింపవలనని ఇచ్చయింపక ఆ సిలువ ప్రక్కనే యేసుప్రభుని. ఆ రోజు ఎందుకు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు తెలుసా? వాడక్కడ మారు మనసు పొందుతాడట్రా. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినటువంటి నేను, నువ్వు మారుతానంటే ఎంతవరకైనా ఎదురు చూస్తాడు. నువ్వు మారుతానంటే నీ ప్రాంతానికి ఎవరినైనా పంపిస్తాడు. నువ్వు మారుతాను అంటే అది చావు బ్రతుకుల్లో ఉన్నా సరే అక్కడ కూడా నేను నా మాటలు నీ దగ్గరకు పంపుతాను. అప్పటికైనా నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అని అడుగుతావా? పిల్లరా, ఎందరో కరోనాతో పోయారు, చాలామంది పోయారండి. ఎందుకు? ఇక మారని తెలిసే. ఒరే ఇంకాడు మారడురా, 1000 సంవత్సరాలు ఇచ్చిన అంతే, ఈడు నమ్మడు. వీడెవడు నమ్మడు. 7 సంవత్సరాలు ఫ్యాన్ గ్యారంటీ అన్నా ఈడు చెక్ చేయకుండా నమ్ముతాడు. కానీ వీడు ఎంత ఎదవంటే నన్ను నమ్మమంటే నేను నమ్మడు. తల్లి గర్భములో 9 నెలలు ఉన్నావంటే నమ్ముతాడు ఎదవా. నా గర్భములో యుగ యుగాలు ఉన్నావంటే ఓసి ఎక్కడున్నావు, ప్రూఫ్ ఏంటి? ఆధారాలు కావాలా, సాక్ష్యాలు కావాలి, తర్వాత చూసుకుందాం. ఇదే కదండి ఈరోజు. ఇది ఎందుకు ఇదంతా ఈ మీటింగ్? దేనికి? నమ్మించడానికి. నీకు దేనికి ఇది? నమ్మించడానికి. నమ్మిన వారికైతే విశ్వాసం వందు వృద్ధి పొందించడానికి. మా విశ్వాసము వృద్ధి పొందించు అంటారు కదా, ఎలా వృద్ధి పొందించాలి? ఇలాంటి మాటలు చెబితే వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము వలన నీ విశ్వాసమును వృద్ధి పొందించుకుంటావు. ప్రిల్లరా, జన్మకైతే ఆయన యుగాలు ఎదురు చూశాడు. నువ్వు తప్పు చేసిన ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కోట్ల మంది జన్మిస్తుంటే కోట్ల మంది కోసం ఎన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు? ప్రిల్లరా, మీ వెనుక దేవుని ఎదురు చూపు ఎంత ఉంది? మీ వెనుక దేవుడు ఎదురు చూసిన ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని తరాలు ఉన్నది, ఎన్ని యుగాలు ఉంది? యుగాలు ఎదురు చూసినటువంటి ఆయన ఈరోజు కూడా వీడు మీటింగ్కు వస్తాడా రాడా, వీడికి ఇలాంటి మాటలు చెబుతాడా చెప్పడా, చెప్పితే చెప్పేటప్పటికి వాడు ఉంటాడా లేకపోతే వాడు నిద్రపోతాడా, ఇది ఒక భయము కదండి. మీరు వచ్చి చక్కగా చల్లగా ఉంది, ఈవేళ మంచి వాతావరణం ఇచ్చాడని కానీ కునికిశారనుకో, ఇంకెంతటితో నీకు స్టాప్. ఈ పందుల ముందు
ముచ్చాలి ఈకండర్రా ముగించండి అనుకుని ఆయనే రేపు తుఫాను ప్రళయాన్ని రప్పించి టోటల్గా మీటింగే లేకుండా చేసి పడేస్తారు తెలుసా కోపం వస్తే. పిల్లరా మన అమ్మ ఎదురు చూసింది, ఆ తల్లి ఎత్తుకుంది, ఆ తల్లి భోజనం పెట్టింది, ఆ తల్లి ఉయ్యాల్లో ఊపింది, ఆ తల్లి పాట పాడింది, ఇది ప్రపంచానికి తెలిసినవి. కానీ ఆ దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నాడు, నీకు కావలసిన ఆహారాన్ని భూమి మీద సిద్ధం చేశాడు, నీకోసం ఆయన పాటలు కీర్తనల గ్రంథము. ఎందుకు ఎందుకు ఆ కీర్తనలు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు అని పాటతో కూడా నీకు ఏం చేస్తున్నాడు విషయాన్ని చెప్తున్నాడు. రే నేను తల్లి గర్భంలో కాపాడాను రా, 9 నెలలు అక్కడ కాపాడాను ఉమ్మ నీరులో, 90 సంవత్సరాలు నిన్ను భూమి మీద కాపాడాను, ఎదురు చూశాను గనుక నేను ఎంతకాలమైనా ఎదురు చూడగలను, యుగాలు ఎదురు చూశాను గనుక నీ గురించి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడలేను. ప్రేమైన దేవుని పిల్లరా, నీకోసం నా కోసం ఆయన ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి మారుతావు 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 అని 20, 40, 60, 80, 90, 100, 120 ఎన్ని సంవత్సరాలండి పిల్లరా. తప్పు చేస్తున్నావు, ఆ చేస్తున్నావు, మంచోడు అసలు మంచోడు కాదు, అందరూ పాపము చేసి ఒక్కడూ లేడట, అయినా ఆయన ఎదురు చూశాడు కనుక ఎన్ని తప్పులు చేసినా అయినా సరే ఆయన క్షమించుతూ ఎదురు చూశాడు. అందుకే ఈ ముందు పుట్టినటువంటి వీళ్ళు ఏం చేశారో మీకు తెలియదు కదరా, వాళ్ళు ఏం చేశారో తెలుసా, పాపము చేయక మేలు చేయి నీతిమంతుడు ఒకడైనను భూమి మీద లేడు, ఒక్కడు లేడట, అందరూ తప్పు చేశారు నాయన, కానీ నేను అందరినీ వదులుకోవాలనుకోలేదు, జన్మకైతే యుగాలు ఎదురు చూశానురా, వదులుకోవడానికైతే నేను క్షణాలు అనుకోలేదురా, వదులుకోవడానికి సంవత్సరాలు అనుకున్నాను, అప్పటికీ నువ్వు మారవు అని ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఇక నీవు నమ్మవు అని తెలిసిపోతే నమ్మని వానికి శిక్ష విధించాలనుకున్నాను. ప్రేమైన దేవుని పిల్లరా, నీకోసం ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు, నీ జన్మకైతే ఎన్ని యుగాలు ఎదురు చూశాడు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఆ దేవుడు నీ మీద ఎంత ప్రేమ, నీ మీద ఎంత ఎదురుచూపు. ఒక తల్లి నీకు చేసిన దానికంటే తల్లి అయినా మరుచును కానీ నేను మరువనురా, నా మాటలు ఆలోచించి అంటున్నాడు దేవుడు. నీ తల్లి మర్చిపోతుందేమో, నీ తల్లి మర్చిపోతుంది, నిద్రపోతుంది, వాడు కింద పడిపోతాడు చచ్చిపోతాడు, కానీ నేను నిన్ను మర్చిపోను, నేను కొనకను, చూస్తూ ఉంటాను నేను. ఏ తల్లి అండి రాత్రంతా ఉంట చూసుకొని ఎక్కడో ఒక దగ్గర ఒక కొనుకు తీసేయవలసినదే, నవమాసాలు మూసినా 9 నిమిషాలైనా మూసేయవలసిందే కళ్ళు, కానీ నిన్నలా కాదురా, మీరు నాకు కావాలి, మీరంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించాడండి, ఇన్ని సంవత్సరాలు తప్పు చేస్తున్న ఆయన నిన్ను భూమి మీద బ్రతికే ఉంచాడంటే ఖచ్చితముగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించినటువంటి ఆయన గురించి ఏం తెలుసుకున్నావు, ఇంత ప్రేమించినటువంటి ఆయన గురించి ఆయన రాసినటువంటి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు
నీ గురించి ఆయన ఎన్ని రాసుకున్నాడు, నీ గురించి ఆయన ఎన్ని చెప్పాలనుకున్నాడు, ఇవన్నీ చదివి ఎవరండి అర్థం చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరికి అర్థం అవ్వలేదు బైబిల్, ఎవరు అర్థం చేసుకోవడం లేదు దేవుని మనసు. నీ జన్మ వెనుక ఎన్ని సంవత్సరాలు, నీ జన్మ వెనుక ఎంతమంది, నీ జన్మ వెనుక ఎన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ నీతిమంతులైనరా? పాపము చేయక బ్రతుకు నీతిమంతుడు. యోబు లేడు, హానోకు లేడు, నోవాహు లేడు. ఏబేలు కూడా లేడు. ఏబేలు మంచోడా? నేను అడిగాను దేవుణ్ణి, వీళ్ళందరూ ఏటినా మరి వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు అసలు ఏంటి, వీళ్ళ స్టోరీలు ఎక్కడైనా ఉన్నాయంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట. చదువు బైబిల్ చదువు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువు. అలా చదివినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ గురించి నేనేమి రాశాను నీకు అర్థమైపోతే, అందరూ నీకు అర్థమైపోతే, ఇలాంటి వారిని నేను ఎందుకు వదులుకోలేకపోయానో అది సమాజానికి వెళ్ళి నువ్వు చెప్పు. పిల్లరా, జన్మకైతే యుగాలు. ఎదు చూడాలనుకున్నాడు, చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. అయినా నువ్వు నమ్మలేనప్పుడు, మారలేనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఒకటే, రే కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తాను, వదులుకోవాలంటే ఒక్క క్షణం చాలు. వదులుకోవాలనుకుంటే ఒక్క క్షణం చాలు. ఒక్క క్షణంలో వదులుకోగలను, కానీ 930 సంవత్సరాలు ఆదామును చూశాను రా, 930 సంవత్సరాలు అవ్వను చూశాను. ఆవిడ తప్పు చేసింది కరెక్టే, ఆ తప్పు చేస్తే నేను వదిలేసుకున్నాను అనుకున్నావా? నో. అవ్వ గురించి దేవుడు ఏమి రాశాడు చూడండి బైబిల్లో, చివరగా 2 తిమోతి 2:14-15. మరియు ఆదాము మోసపరచబడలేదు. రిఫరెన్స్ 2 తిమోతి 2:14. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి. ఇది అండర్లైన్ చేసుకోండి, స్త్రీ మోసపరచబడి. హవ్వ మోసపరచబడి. ఒక తండ్రిగా, యెహోవా తండ్రిగా, ఒక తండ్రిగా నేను చెప్తున్నాను రా, హవ్వ గురించి నా కూతురు మోసపోయిందిరా. అవేమైపోయిందట? అప్పుడప్పుడు ఏమంటాం, మా కూతురు చాలా మంచిదండి, కానీ ఏమైపోయింది, ఆడి ప్రేమలో పడి మోసపోయింది. ఇటు మోసపోయిందా అబ్బా? ఇద్దరు మెసేజ్లు పెట్టుకున్నారు, వేసిన వేషాలన్నీ వేశారు. ఒక తల్లి అంటది ఏమంటదంటే, నా కూతురు మోసం చేసేటండి. ఏ, నీ కూతురు ప్రేమించలేదా? మీ పిల్లలకైతే ఏమంటారు, నా కూతురు మోసపోయింది, నా కొడుకు మోసపోయాడు. బైబిల్ చదువుతుంటే నాకు ఇలాగే అర్థమైపోయిందండి. హవ్వ గురించి అంటున్నాడు ఆయన, ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ స్త్రీ మోసపరవరే, అది మోసపోయిందిరా. దెయ్యం చేతులు అది మోసపోయింది, తప్పు చేయాలని చేయలేదు. ఏం కవరింగ్ అండి, బాబా బాబా బా, సూపర్ అండి. నేను ఇవి చదువుతుంటాను అప్పుడప్పుడు, నాకు నేను నవ్విసుకుంటుంటాను. చాలాసేపు కారులో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని ఉండిపోతుంటాను, బా ఏటి నిజంగా దేవుడు, ఏటి ఇలాంటి వాడు, పిల్లలంటే ఇదా? పిల్లరా చాలా మంచోడండి, మన గురించి ఎంత కాలమైన ఎదురు చూసేటటువంటి ఆయన. తప్పు చేసిన మనం అందరినీ క్షమించుకోవాలని యేసుక్రీస్తును భూమి మీద పంపించాడు. ఎందుకు? పాపాన్ని చేశావు కోరి యేసుప్రభే నీకు
దారి ప్రేమతో పిలిచెను, పాపివైన కోరి తన ప్రాణమే నీకిచ్చెను, యేసు భూమికి చేరి. బా, ఏంటండి ఆయన, నీకోసం ఆయన ఎదురు చూస్తాడు, నీకోసం ఆయన కొడుకు నేను ఇచ్చేస్తాడు, నీకోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఇంత ప్రేమ కలిగినటువంటి ఆయనను ఒక్కసారి ఆ దేవుడి దగ్గరికి వెళితే అసలు ఎలా ఉంటుంది? ఆ దేవుడు దగ్గర ఇంకెంత ప్రేమ ఉంది? అలాంటి ఆయన రాసిన గ్రంథములో ఇంకా ఏముంది? ఏం రాశాడు? అదే కదండి, ఒక మెసేజ్ పెట్టింది అనుకోండి ఒక ఆడపిల్ల, ఎలాగుంటుందండి? మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ ఏం పెడతా చూద్దాం. ఎన్ని మెసేజ్లు ఇచ్చాడండి నీకు? ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎన్ని మెసేజ్లు అండి? అబ్బాబాబాబా, ఎందరు మెసేజ్లు ఇచ్చాడు, అందరు మెసేజ్లు నీకు పంపించాడు. రే ఇగో రా సెండ్ చేస్తాను ఆల్ మెసేజ్ ఆదాం నుండి టింగ్. మనం మనకి ఇక చదవడం గట్టా ఉండదు. ఏం చదువుతాం ప్రభువా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ఏం చేస్తారు మీరు? నేను చెప్పింది కొంచెం చదవరా బాబు అని అంటే, వద్దు తండ్రి, ఒక లిస్ట్ ఉంది, రేషన్ లిస్టు, రోగాల లిస్టు, పెద్ద కూతురు లిస్టు, పిల్లల లిస్టు, మొత్తం అన్ని చాలా లిస్టులు ఉన్నాయి, ఈ లిస్టులు అన్నీ నీకు నేను చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, నేను కళ్ళు మూసుకుంటాను. ప్రిలారా, ఎవరికండి అర్థమయ్యాడు దేవుడు? మన కోసం ఆయన చాలా ఎదురు చూశాడు. నిన్ను కావాలనుకుంటే, నువ్వు వస్తావనుకుంటే, నువ్వు మారుతాననుకుంటే ఆయన చాలా ఎదురు చూస్తాడు. నువ్వు వద్దు అనుకుంటే ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి క్షణాల్లో నిన్ను వదిలేసుకోడు. చావుకిచ్చేశాడు క్షణం వేసేయండి. పిల్లరా, ఇంకా మంచి మాటలు, రేపు ఎల్లుండు అదిరిపోద్ది, రండి కళ్ళు మూసుకోండి, రాత్రి పడుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎన్నో సంవత్సరాలుగా నిద్రపోతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఏవేవో వింటున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఎందరి గురించో తెలుసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలుగా తల్లిని తండ్రిని వదులుకున్నాం, వాళ్ళ ప్రేమ వాళ్ళ గర్భాలలో ఉన్నాము అని, వాళ్ళని తండ్రి అని తల్లి అని మేము వాళ్ళనే అనుకుంటున్నాం. కానీ నవమాసాలు వెనుక మా జన్మకైతే ఎన్ని యుగాలు మీరు ఎదురు చూశారు, తప్పు చేసినా ఎన్ని సంవత్సరాలు మీరు వదులుకోలేదో. బా, ఇదంతా ఆలోచిస్తుంటే మేమంటే మీకెంత ప్రేమ, ఈ భూమి మీద తల్లిదండ్రుల కంటే మీకింకా ఎక్కువ ఉందని మాకు అర్థమైపోతుంది. మీ పిల్లలు ఆలోచించి మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి మీ గురించినటువంటి సంగతులు మీ పిల్లలు వినగలిగేటట్లు సహాయం చేయమని, మరి ముఖ్యంగా చల్లని వాతావరణాన్ని ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు, ఎన్ని యుగాలైనా దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. కనుక ఆ తండ్రి మనసులో ఉన్న ఆలోచనలంతా మరి చక్కగా మనకు వివరించి అర్థమయ్యేలా బోధించిన అన్నగారికి మరొకసారి మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేస్తాండి. థ్యాంక్ యూ బ్రదర్. అద్భుతమైనటువంటి యుగాలలో దేవుడు మా కోసం మనందరి కోసం ఎలా ఎదురు చూశారో చక్కగా వివరించినందుకు మరొకసారి క్లాప్స్ కొడదామండి. మరి అన్నగారు రాసినటువంటి పాటలు పుస్తకాలండి మరి స్టాల్స్లో ఉన్నాయి, కావలసిన వారు మరి
కొత్త పాటలు మరి 100 రూపీస్ చెల్లించి స్టాల్లో ఉన్నాయండి, తీసుకునగలరు. అద్భుతమైనటువంటి పాటలు పాడండి, అనేకులు వినిపించండి, దేవుని మహిమపరచగలరండి. మరి అలాగే ప్రకటనలు ఉన్నాయండి, దయచేసి ఈ ప్రకటనలను గమనించగలరు. రేపటి దినం బైబిల్ క్లాసులు అవన్నీ అన్నగారు చెప్తారండి. మరి దయచేసి అందరికీ భోజనాలు సిద్ధపరిచారండి, పాటల పుస్తకాలు ఉన్నాయి. మిగతా తదుపరి కార్యక్రమాన్ని అన్నగారు మాట్లాడతారు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపించిన దైవజనులు జాన్సన్ విక్టరన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మీ అందరి కోసం సంఘస్థులు భోజనం సిద్ధం చేశారు చర్చ్ బిల్డింగ్ దగ్గర. దయచేసి మీరు ఏమనుకోకుండా అక్కడికి వెళ్ళి భోజనం చేయాలని మనం చేస్తున్నాం. మాకు కూడా ఇంత దూరం నుండి అక్కడికి పంపించడం ఇబ్బందిగానే ఉంది. వీలైతే రేపు భోజనాలు ఇక్కడికే తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో భోజనం పెట్టాలని అనుకుంటున్నాం. రేపు తీసుకొస్తాం, ఇక్కడే అందరికీ గ్రౌండ్లో భోజనం ఉంటుంది కనుక రేపటి నుండి ఇబ్బంది ఏమి ఉండదు మీరు మీకు కనుక మమ్మల్ని ఈ ఒకరోజు మన్నించవలసిందిగా మనం చేస్తున్నాం. రేపటి దినం సభ 6:30 గంటలకే, ఈరోజు కూడా 6:30 గంటలకే ప్రారంభించాం, రేపు కూడా 6:30 గంటలకే ప్రారంభిస్తాం. మరి రేపు పెందలకాడ మరి చాలామంది 9:30 వరకు కూడా రావట్లేదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆలస్యంగా వస్తే ఈ మాటలు వినలేరు కనుక రేపు మనకి మరి మొదటి సందేశాన్ని అందించడానికి డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు మన మధ్యలో ఉంటారు. అలాగే ముఖ్య సందేశాన్ని బోధించడానికి జాన్సన్ విక్టర్ గారు మన మధ్యలో ఉంటారు. మీరు తప్పనిసరిగా వచ్చి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం రేపు ఉదయం 10 గంటల నుండి చర్చ్ బిల్డింగ్లో బైబిల్ తరగతులు ఉన్నాయి గనక అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వినియోగించుకోండి. వైవై కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ భవనంలో రేపు ఉదయం 10 గంటలకే బైబిల్ తరగతి ప్రారంభమవుతుంది కనుక మరి జ్ఞాపకం చేసుకోండి. ఒక విషయం అండి, కళాశాల విద్యార్థులు విద్యార్థినీలు త్వర త్వరగా మీరు చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి, వచ్చిన వారందరికీ భోజనం సిద్ధం చేయాలి. కొంచెం త్వరగా వెళ్ళండి, త్వర త్వరగా వెళ్ళి అక్కడ భోజనాలు త్వరగా వెళ్ళాలి, వెళ్ళి సిద్ధం చేయాలని మనం చేస్తున్నాం. యవనస్తులైన వారు త్వరగా బైకులు వేసుకొని